This conference will now be recorded. నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే స్టార్టింగ్ ఎప్పుడు ఆ బేస్ అనేది ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దీని యూసేజ్ పోను పోను మీకు తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే దీని యూసేజ్ అంటే ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు కాబట్టి సి లాంగ్వేజ్లో ఫస్ట్ డే నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి నేను చెప్పిన ప్రతి పాయింట్ని కుదిరితే 100% గుర్తుండేటట్టు అస్సలు మర్చిపోకుండా ఆ బేస్ని కరెక్ట్గా వేసామనుకో ఇన్ ఫ్యూచర్లో జావా నేర్చుకుంటావా ఈజీ అయిపోద్ది, సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటావా ఈజీ అయిపోద్ది. అసలు ఆ జావా సి ప్లస్ ప్లస్లో సి ఉంటుంది, సిలో ఉన్న ప్రతి ఫీచర్ ఆల్మోస్ట్ ఉంటుంది కొన్ని తప్ప. మరి జావా ఈజీ అవ్వక టఫ్ అవుతుందా? పైథాన్ ఈజీ అవ్వక టఫ్ అవుద్దా? డాట్ నెట్ ఈజీ అవ్వక టఫ్ అవుద్దా? అసలు ఏ లాంగ్వేజ్ అయినా ఈజీ అయిద్దరు భయ్, ఎందుకంటే ఈ లాంగ్వేజ్లో ఉన్న బేసిక్స్ అన్ని ప్రతి లాంగ్వేజ్లో ఉంటాయి. అందుకే అంటాను ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఏమంటారు దాన్ని, కొంతమంది తెలియక బీటెక్ స్టూడెంట్స్ అనుకుంటారంటే మళ్ళీ సీకి ఒక 2000 కట్టాలా లేదా 3000 కట్టాలా లేదా 4000 కట్టాలా, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక రేపు రేట్ కదా. మా ఇన్స్టిట్యూట్లో 3000 యాక్చువల్గా మీకు ఆఫర్ ఇచ్చాను అట్లా అనుకుని అయ్యో అంత వేస్ట్ చేయాలని ఏం చేస్తారంటే తెలియక జావాకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం, డాట్ నెట్కి డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం, పైథాన్కి డైరెక్ట్ ఎంటర్ అవ్వడం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎందుకో లిటిల్ బిట్ డిఫికల్టీ ఫీల్ అవుతూ ఉంటారు ఆ నేర్చుకునేటప్పుడు. అదంతే వాళ్ళ ఎందుకని అంటే వాళ్ళ థింకింగ్ అలా ఉంటుంది, ఎందుకో నాకు అర్థం కావట్లా, ఎందుకో పర్ఫెక్ట్ రాలా, ఎందుకో నేను లాజికల్ రాయిపోతున్నా, లాజికల్ థింకింగ్ రావట్లా, ఎందుకో నేను ప్రోగ్రామ్ రాయలేకపోతున్నాను అలా అనుకుంటారు వాళ్ళు. కూడా నేను వాడే ఎందుకో అనేది అలా అనుకుంటారు. ఆ ఎందుకు అనేది పోవాలి అంటే నువ్వు సీతో స్టార్ట్ చేయాలి. సో మీరు స్టార్ట్ చేశారు, ఇట్ ఈ బెస్ట్ థింగ్, రైట్? సో నేను చెప్పేది ఏంట్రా అంటే, సో అందరూ అందరూ ఫస్ట్ నుంచి చదవండి, మీరే తోపు మీ కాలేజ్లో. ఫస్ట్ నుంచి చదివి కొద్దిగా ఫాస్ట్గా ఉంటే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ప్రతిసారి డౌట్స్ ఏమన్నా. సో లింక్ సెండ్ చేశాను నేను. అదేం సెండ్ చేయలేదా లింక్? సెండ్ చేసినట్టున్నావు కదా. యా హనీఫ్, గుడ్ మార్నింగ్. మాధవ్ వచ్చావా? బ్యాచ్లో చూస్తే 33 మంది ఉంటారు, ఇక్కడ మాత్రం 20 కూడా రావట్లేదు. అందులో నిన్న తీసేస్తే 18. ఈ 18లో మా పిల్లకాయలు మాకు తెలిసిన వాళ్ళకి పోతే ఒక ఇద్దరు ముగ్గురు పోతే ఇంకా ఉన్నది ఎంతమంది? ఒక 15 వస్తారా 30కి? రిజిస్ట్రేషన్ అయినప్పుడు మాత్రం మంచి ఇంటెన్షన్తో రిజిస్టర్ అవుతారు, క్లాస్కి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్. పెడదాం మెసేజ్. అరే ఈ గ్రూప్లో చూస్తే దగ్గర దగ్గర 33 మెంబర్స్ ఉన్నారు, అట్లీస్ట్ 25 మెంబర్స్ రిజిస్టర్ అవ్వాలి లెక్క ప్రకారం, అవునా? సో స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు రావట్లేదు, ఒకవేళ రాకపోతే రీజన్ చెప్పండి, రాలేకపోతున్నారా, ఇంటర్నెట్ లేదా, అసలు ఇష్టం లేదా, ఒకవేళ క్లాస్కే రావడం ఇష్టం లేకపోతే ఈ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి, నాకంటూ ఒక కౌంట్ తెలుస్తుంది.
ఓకేనా? ఒకవేళ క్లాస్కి వద్దామని ఫిక్స్ అయి ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉండుంటే నాకు మెసేజ్ చేయండి. ఏమీ లేకుండా గ్రూప్ కౌంట్ ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు, అవునా? ఒకవేళ ఈ టైం కుదరకపోతే వేరే టైం కుదిరిద్ది అంటే వేరే బ్యాచెస్ కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తూనే ఉంటాం కదా, మళ్ళీ ఆ బ్యాచ్ కుదరు కానీ. సో నాకు గ్రూప్ కౌంట్ తెలియాలి. ఓకేనా? బాయ్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ మాధవ్. ఓ మాధవ్, వచ్చావా? కూల్. యా, స్టార్ట్ చేద్దామా? మరి ఎంత లేట్ ఇవ్వాలా? ఇంకా స్టార్ట్ చేయలేదు మనం, 8 మినిట్స్ లేట్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక చిన్న పాయింట్ చెప్తా. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, మీకు యూజ్ అయ్యే ఎక్స్పీరియన్స్. నేర్చుకోవాలి అని ఉంటే ఆ స్ట్రీమ్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు సి లాంగ్వేజ్కి వచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, వచ్చాం క్లాస్ విన్నావు, ఒక 1.5 మంత్లో లేదా 2 మంత్స్లో లేదా 1 మంత్లో క్లాస్ అయిపోయింది అనుకుందాం. నేర్చుకున్నావు, చాలా బాగా అర్థమైందన్నావు, ఇదిగో అందరు పొగిడినట్టు నాకు మెసేజ్లు కూడా పెట్టావు వెరైటీగా, సార్ నువ్వు తోపు సార్, అట్లా చెప్పారు, ఇట్లా చెప్పారు, ఏం అర్థమైంది, ఇది అది అన్నావు. ఎంత పొగిడితే ఏం లాభం? బాగా అర్థమైంది, వదిలేసావు, గ్యాప్ ఇచ్చి పారేసావు. ఇప్పుడు నేర్చుకునేసి మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక లేదా ఫస్ట్ సెమ్ అయిపోయాక అప్పుడెప్పుడో జావా నేర్చుకోవడానికి వస్తావు, లేకపోతే ఇవన్నీ స్ట్రీమ్ కట్ చేస్తావు. నో, ఎప్పుడు అలా చేయొద్దు. ఎంత టఫ్ అయినా, ఎంత బిజీగా ఉన్నా, మై సజెషన్ ఇస్ ఒక క్లాస్ ఒక క్లాస్ అలా ఫ్లోలో వెళ్తూ ఉండవండి. తెలియకుండానే ఇప్పుడు సి నేర్చుకున్నవాడు సి ప్లస్ ప్లస్కి వచ్చి ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి మీరే. సి నేర్చుకున్నవాడు సి ప్లస్ ప్లస్కి వచ్చాడు అనుకో, సి ప్లస్ ప్లస్లో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తే కొత్తగా ఊప్స్ కాన్సెప్ట్ వస్తుంది కదా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈజీగా ఉంటే అవన్నీ రిపీట్ అవుతాయి కదా అక్కడ మళ్ళీ. అప్పుడు నీకు రివిజన్ అయితే సి గుర్తొస్తుంది, సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటావు, అవునా? అట్లా ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. నీకు ఎంత టఫ్ అయినా 1 అవర్ క్లాస్కి లాగిన్ అవ్వడం, వచ్చేయటం. ఇప్పుడు బీటెక్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి, చేయడానికి వెళ్ళావు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తావు, అవునా? కొద్ది స్ట్రైన్గా ఉంటావు, స్ట్రైన్ అయినా పర్లా, అలాగ స్నానం చేసి వచ్చి నీకు ఇబ్బందిగా ఉన్నా సరే చైర్లో కూర్చుని ఆన్లైన్ క్లాస్ విను, కంటిన్యూ అవుతూ ఉంటుంది క్లాస్. అట్లా దీన్ని కంటిన్యూ చేస్తే ఈ లైఫే వేరు, ఎవ్వడు నీకు చెప్పాల్సిన అవసరం, నువ్వు పక్కోడి చెప్తావు, అంత అంత బెస్ట్గా ఉండొచ్చు. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, అందుకు నేను చెప్తున్నా ఇదన్నీ. సో నేర్చుకోవడం చాలా ఈజీ, సి డెడ్ ఈజీ. ఓకేనా? ఎవరైతే మీ కాలేజ్లో డెడ్ టఫ్ అని ఫెయిల్ అవుతుంటారో వాళ్ళందరికీ చెప్పండి ఫ్యూచర్లో, అరే బాబు ఇలా మధు సార్ అని కూడా ఉన్నాడు, మధు టెక్ స్కిల్స్ అని కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, వాడు మా 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 నాన్నయ్య ఇలాగో మా బాబాయ్ ఇలాగో అట్లా చెప్తాడు క్లాసెస్, మన ఇంట్లో వాళ్ళు అనుకుంటాడు ప్రతి వాళ్ళని అట్లా చెప్తాడు, బాగా కేర్ తీసుకుంటాడు అని చెప్పండి. భయం పోగొట్టండి, చాలామంది భయంతోనే చాలా క్లాసులు చాలా చాలా సబ్జెక్ట్స్ని పోగొట్టుకుంటారు. అర్థమైందా? తెలియక పాపం చెప్పేవాళ్ళు సరైన ఇన్స్ట్రక్టర్ లేక చాలామంది నేను చూశాను నా లైఫ్లో. అది ఎవరికైనా యూజ్ అయితే అని ఈ వర్డ్ యూజ్ చేశాను. లెట్ అస్ స్టార్ట్ అవర్ క్లాస్, రెడీ? ఓకే, థ్యాంక్ యూ. ఓకే నాన్న, నిన్నటి క్లాస్లో జస్ట్ ట్రాన్స్లేటర్స్ దగ్గర ఆగాం కదా. నేను డైరెక్ట్ అడుగుతున్నా అందరికీ ఊరికి ఒక్కసారి రివిజన్, రివిజన్ ఏముంది మామూలుగా చేసేద్దాం, ఏమి చూపించకుండా. ఓకేనా? రెడీనా? ఏం చెప్పుకున్నాం రా. వాట్ ఈస్ సి? సి ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్ జస్ట్ లైక్ జనరల్ లాంగ్వేజెస్ ఆర్ హ్యూమన్ లాంగ్వేజెస్. హ్యూమన్ లాంగ్వేజ్ ఆర్ యూస్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ హ్యూమన్స్ అదర్ పర్సన్స్, బట్ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఆర్ వీ కెన్ సే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూస్ టు ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్స్. చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అంటే ఎస్, ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చూపించాను కదా నీకు ఎంత ఈజీని. బట్ ద థింగ్ ఈస్ కంప్యూటర్ డైరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోదు మనం రాసిన కోడ్ని అన్న సంగతి మనకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మనం డైరెక్ట్గా మిషన్ కోడ్లో రాయట్లా, సి లాంగ్వేజ్లో రాస్తాం లేదా సి ప్లస్ ప్లస్లో రాస్తాం, అంటే మిషన్ కోడ్లో మనం డైరెక్ట్గా రాయట్లా. ఎందుకు మిషన్ కోడ్ గురించి మాట్లాడాలి లేదా బైనరీ కోడ్ గురించి మాట్లాడుతున్నా? బైనరీ కోడ్ ఈజ్ ఎ కోడ్ విచ్ ఇస్ అండర్స్టాండబుల్ బై ద కంప్యూటర్. కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంటంటే డెఫినెట్లీ బైనరీ కోడ్, మనకు తెలుసు కదా.
So computer understands binary code or machine code. The thing is, you have to write the code in machine code. You have to write the code in binary language so that computer can understand. But the problem here is, it's very difficult to understand. It's very difficult to write. రాయడం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం, ఒకవేళ ఎర్రర్ వస్తే ఫ్యూచర్లో దాన్ని డీబగ్ చేయడం, కరెక్ట్ చేయడం కష్టం. సో మిషన్ లాంగ్వేజ్ చాలా టఫ్ రా భయ్, ఇంత టఫ్, వామ్మో ఇందులో మనం ప్రోగ్రామింగ్ రాయలేం అని కదా డెనిస్ రిచీ, లేకపోతే జర్నెస్ టాప్స్టర్, లేకపోతే జేమ్స్ గోస్లింగ్, లేదా ఇలా ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు మనకి ఈజియెస్ట్ వేలో ప్రోగ్రామ్ రాసినట్టు డైరెక్ట్గా మిషన్ లాంగ్వేజ్లో కాకుండా. అంటే పాపం చాలామంది ఇలానే ఫీల్ అయ్యి మిషన్ కోడ్లో ప్రోగ్రామ్ రాయడం చాలా కష్టం, మిషన్తో మాట్లాడాలంటే మిషన్ కోడ్ తెలియాలి, మిషన్ కోడ్లో అసలు అర్థం చేసుకోవడం కష్టం, రాయటం కష్టం, పాపం చాలా ఇబ్బంది పడతారు, అసలు ప్రోగ్రామర్సే ఉండకపోవచ్చు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైట్ సో దాట్ మనం ఏదన్నా ఆల్టర్నేటివ్ చూడగలమా అని అప్పట్లో ఆలోచించి చాలామంది చాలా లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు, చాలా హై లెవెల్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసా, మనకు అర్థమయ్యే భాషలో మనం ప్రోగ్రామ్ రాయటం, అది ఆటోమేటిక్గా మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండరీ, మనకు అర్థమయ్యే భాషలో ప్రోగ్రామ్ రాయటం అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం చూడండి, సి లాంగ్వేజ్ చూస్తే నీకు కొన్ని స్టేట్మెంట్స్ చూపించాను, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 సెమికాలన్, ఇంట్ బి ఈక్వల్ టు 20 సెమికాలన్, ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి, అట్లా చేశా. చూడడానికి ఎంత బాగుంది, ఇంగ్లీషే కదా, మనకు అందరికీ అర్థమవుతుంది కదా. ఏకి 10 అసైన్ చేయమన్నా, బికి 20 అసైన్ చేయమన్నా, 10 + 20 యాడ్ చేయమన్నా, యాడ్ చేసి సికి అసైన్ చేయమన్నా, ఏని బిని సిని ప్రింట్ చేయమని చెప్తున్నాం. అరే ఈజీగా ఉంది రా భయ్, ఇట్లా ఉండదు కదా మిషన్ లాంగ్వేజ్ అంటే. అందుకని సిలో, సి ప్లస్ ప్లస్లో, జావాలో, పైథాన్లో, పిహెచ్పిలో, ఏదైతే స్మాల్ ట్యాక్లో, ఇట్లా ఏదైతే లాంగ్వేజ్ ఉన్నాయో ఇవన్నీ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నింటిలో ఈ లాంగ్వేజెస్లో మనం ప్రోగ్రామ్ రాయడం, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్ రాయటం ఈజీ. మరి ఆ కోడ్ కన్వర్ట్ అవ్వాలి కదా, ట్రాన్స్లేట్ అవ్వాలి కదా, మిషన్ కోడ్లో కన్వర్ట్ అవ్వకుండా అది ఎగ్జిక్యూట్ కాదు కదా, అప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి కదా. దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రైట్ నౌ. టెల్ మీ వాట్ ఈస్ అ ట్రాన్స్లేటర్? ట్రాన్స్లేటర్ ఇస్ అ ప్రోగ్రామ్, ట్రాన్స్లేటర్ ఇస్ అ ప్రోగ్రామ్ ఆర్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, ట్రాన్స్లేటర్ ఇస్ అ ప్రోగ్రామ్ ఆర్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ యూస్ టు ట్రాన్స్లేట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్ టు లో లెవెల్ లాంగ్వేజ్, ఆర్ సింప్లీ వన్ లాంగ్వేజ్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్, వన్ లాంగ్వేజ్ ఇన్ టు అనదర్ లాంగ్వేజ్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఓపెన్ చేద్దాం, ఒకసారి స్టార్ట్ చేద్దాం. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ ఇమేజ్ ఎక్కడుందో ఓపెన్ చేద్దాం ఒకసారి. టఫ్ అనిపిస్తుందా? మెషిన్ లాంగ్వేజ్ కంప్యూటర్తో పాటే వచ్చింది, కంప్యూటర్ ఇన్వెంట్ చేసినప్పుడే కంప్యూటర్తో పాటే ఇన్క్లూడెడ్గా ఇచ్చారు అది, అవునా కాదా? అంటే డెనిస్ రిచి అయి ఉండొచ్చు, నాటు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ సార్ డెనిస్ రిచి అంటే చార్లెస్ బాబీస్ అయి ఉండొచ్చు. కంప్యూటర్ ఎవరు ఇన్వెంట్ చేస్తారో వాళ్ళే ఇచ్చి ఉంటారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు, అర్థమైందా? ఎందుకంటే కంప్యూటర్ ఇన్వెంట్ చేశాక కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు, అవుట్పుట్స్ కూడా గెట్ చేశారు. మరి స్టార్టింగ్లో ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే అది 1s and 0s, అర్థమైందా? సో మేబీ చార్లెస్ బాబీస్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, తెలియకుండా ఏదో ఒకటి చెప్పేయకూడదు కానీ 100% ట్రూ అది అయి ఉండొచ్చు. ఎందుకు తనే అయ్యే ఛాన్స్ ఉందంటే అర్థమైంది కదా చెప్పింది, ఇన్వెంట్ చేసింది కంప్యూటర్ ఆయనే కాబట్టి, చార్లెస్ బాబీస్ కాబట్టి ఆయనే ఆ లాంగ్వేజ్ కూడా, అంటే లేకపోతే వాళ్ళ టీమ్ ఆ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసి ఉంటారు, ఎందుకంటే ఇంటరాక్ట్ అవ్వాలి కదా మరి కంప్యూటర్తో అట్లా. యా, గుడ్ క్వశ్చన్. ఎక్కడరా మనం చేసిన ప్రోగ్రామ్స్ని? స్పెషల్ బ్యాచ్, స్పెషల్ స్పెషల్ యా దిస్ వన్, ఇది కదా మనం డిస్కస్ చేస్తుంది లాస్ట్ వన్. ఇదే కదా, ఇదే కదా, ఇదే కదా ఇమేజే కదా నేను డిస్కస్ చేస్తుంది. తేజస్ ఆర్ యూ దేర్? గౌతమ్? ఓకే కూల్, యా మ్యూట్ చేసేసాను, మ్యూట్ చేయండి. అదే వస్తా అన్నారు కదా ఈ క్లాస్కి, వచ్చారా లేదా అని ఈవినింగ్ క్లాస్.
ఓకే. సో వాట్ ఈస్ ట్రాన్స్లేటర్? ట్రాన్స్లేటర్ అంటే మనం దాన్ని సాఫ్ట్వేర్ అయినా అనొచ్చు లేదా ప్రోగ్రామ్ అయినా అనొచ్చు, దాని పని ఏంట్రా అంటే మనం రాసిన సి ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం దాని పని. ఎన్ని ట్రాన్స్లేటర్స్ ఉన్నాయంట? కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అండ్ అసెంబ్లర్స్ అని త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయంట. ఓకే సార్, ఇది నిన్న చెప్పుకుందే కదా, దీన్ని ఎక్స్టెండ్ చేస్తుంది, దీన్ని కంటిన్యూ చేస్తుంది. కంపైలర్ గురించి చాలా డెప్త్ వెళ్ళొచ్చు మనం, ఇంటర్ప్రిటర్ గురించి చాలా డెప్త్ వెళ్ళొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆ డెప్త్ వెళ్ళే కంటే మనం మెల్లగా ప్రోగ్రామింగ్లోకి వెళ్ళడం బెటర్, ఎందుకంటే థియరీ పార్ట్ కంటే నాకు తెలిసి మనకి స్టార్టింగ్లో ఏది ఎంజాయ్ అనిపిస్తుందో, ఏది బాగుంది అనిపిస్తుందో అటు వెళ్ళటం బెటర్. అందుకని కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి కొంచెం చెప్పి మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇన్ డెప్త్ వెళ్ళొచ్చు వీటి గురించి. సో కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్ త్రీ టైప్స్గా ఎందుకు డివైడ్ చేశారు? ఆర్ త్రీ కేటగిరీస్గా ఎందుకు డివైడ్ చేశారు? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదరా. ట్రాన్స్లేటర్ అంటే ఎవడైనా ట్రాన్స్లేటరే కదా, మనం రాసిన ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తున్నాడంటే ట్రాన్స్లేటరే కదా, మళ్ళీ వాటిలో కేటగిరీ ఏంటి సార్? మనిషి అంటే మనిషే కదా, వాళ్ళలో కేటగిరీస్ ఏంటి సార్? ఓహో, డివైడ్ చేయొచ్చు దీన్ని బట్టి కేటగిరీస్, జెండర్ బేస్ మీద డివైడ్ చేయొచ్చు, అవునా? లేకపోతే సమాధర్ ఇంకేదన్నా డివైడ్ చేయొచ్చా? సో కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, అసెంబ్లర్స్ ఎలా అయితే రియల్ టైంలో మేల్ ఫీమేల్ లేకపోతే ట్రాన్స్జెండర్ ఏదైతే ఉంటారో అట్లా, అవునా? లేకపోతే ఇంకేదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, అన్నీ ఒకటేనా? కేటగిరీస్గా డివైడ్ చేయమా? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అన్నా, కంప్యూటర్లో కేటగిరీస్ లేవా? పీసీస్ ఉంటాయి, పర్సనల్ కంప్యూటర్స్ ఉంటాయి, సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా ల్యాప్టాప్స్ వచ్చాయి. అంటే ల్యాప్టాప్స్ అన్నీ ఒక స్టైల్లో ఉంటాయి, పీసీలు అన్నీ ఒక స్టైప్లో ఉంటాయి, సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి, అవి చాలా 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 ఫాస్ట్గా ఉంటాయి. ఆ ర్యామ్ కానీ, ఆ ప్రాసెసర్ కెపాసిటీ కానీ, హార్డ్ డిస్క్ కెపాసిటీ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అట్లా దాన్ని బేస్ చేసుకుని కూడా డివైడ్ చేస్తారు కదా. అంటే డివైడ్ చేస్తున్నారంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది, ఏదో ఒక డిఫరెన్స్ ఉండే ఉంటుంది. కంపైలర్స్ కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుండి ఉంటాయి, ఇంటర్ప్రిటర్స్ మేబీ కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుండి ఉంటాయి, అసెంబ్లర్స్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాయి, పర్పసెస్ ఏదో వేరే అయి ఉంటాయి, అందుకే కేటగరైజ్ చేశారు. సో ట్రాన్స్లేటర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు త్రీ కేటగిరీస్. సార్ జావాలోకి వెళ్ళాక ట్రాన్స్లేటర్స్ మారుతాయా సార్? అంటే నువ్వు ఏ లాంగ్వేజ్లో చెప్పినా ట్రాన్స్లేటర్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఇదే కామన్ ఇంట్రొడక్షన్. జావా అనేది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ఈ మూడింట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు, లేకపోతే రెండో మూడో యూజ్ చేస్తారు, లేకపోతే ఒకటి యూజ్ చేస్తారు. కంపైలర్స్ అంటే ట్రాన్స్లేటర్స్ని మాత్రం యూజ్ చేయాల్సిందే ప్రతి లాంగ్వేజ్లో, ఎక్సెప్ట్ మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్లో తప్ప, మిషన్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా కోడ్ రాస్తే డైరెక్ట్గా అర్థమైంది కదా కంప్యూటర్కి, ఇంకా నువ్వు ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదు కదా. అయితే ఓకే, సో ట్రాన్స్లేటర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు త్రీ కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ బిహేవియర్ అండ్ యూసేజ్, ఆ ట్రాన్స్లేటర్స్ యొక్క బిహేవియర్ని బట్టి, యూసేజ్ని బట్టి. ఓకే, మరి కంపైలర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి? జస్ట్ ఒక చిన్న క్లారిటీ కోసం చెప్తా, ఒక కొన్ని పాయింట్స్ చెప్దాం. కొన్ని పాయింట్స్, ఫస్ట్ పాయింట్, యూజింగ్ కంపైలర్ we can compile the program. Wow, is it? Yes. Ante enti sir ani adigaanu, using compiler we can compile the program anna. Compilation ante enti sir ani adagu. Yes, what is compilation? Do you know what is compilation? Means checking out our code. Compilation means checking our program about errors, syntax errors. Malli enti sir kotta word syntax errors ani? Syntax errors ante rules anamata. Syntax errors means rules we have to follow. Okay, ఒక రకంగా చెప్పాలంటే ఇలా కూడా వద్దు, ఇప్పుడు చెప్తా. చెప్పడరా, కంపైలేషన్ మీన్స్ చెకింగ్ అవర్ ప్రోగ్రామ్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్.
If our program contains syntax errors, it won't get executed. ఒకవేళ మన ప్రోగ్రామ్లో రాసిన ప్రోగ్రామ్లో తప్పులు ఉన్నాయనుకో, ఎర్రర్స్ ఉన్నాయనుకో, సమ్ బగ్స్ ఉన్నాయనుకో, బగ్స్ అనే వర్డ్ ఇప్పుడు పక్కన పెట్టలేదు ప్రస్తుతానికి ఇచ్చాను, ఎర్రర్స్ ఉన్నాయనుకో, ప్రోగ్రామ్ అసలు రన్ అయిద్దా? ఎట్లా రన్ అయిద్ది? కమాండ్స్ తప్పు రాసావు నువ్వు. మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడతానని తెలుగు రాకుండా ఏదేదో మాట్లాడితే ఎట్లా వేరే వాడికి అర్థం కాదు కదా. అట్లా ఒక రూల్స్ అంటూ ఉంటాయి తెలుగు లాంగ్వేజ్కి, కొన్ని రూల్స్ ఉంటాయి, గ్రామర్ రూల్స్ అని ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఉంటాయి. అంటే స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా రాయాలి, గ్రామర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా గ్రామర్ని మనం ఫాలో అవ్వాలి, అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా రాయాలి కదా, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ రైట్. అవి అక్కడ రూల్స్. ఇంగ్లీష్లో రూల్ ఏంట్రా అంటే గ్రామర్ని నువ్వు ఫాలో అవ్వాలి, రెండు స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్ రాయాలి. తెలుగులో కూడా రూల్ ఏంట్రా అంటే తెలుగు గ్రామర్ ఇక్కడ ఫాలో అవ్వాలి అండ్ ఇక్కడ కూడా వర్డ్స్ కరెక్ట్గా రాయాలి, అంటే స్పెల్లింగ్స్ లేకుండా. అవి రూల్స్ ఉన్నట్టే సి లాంగ్వేజ్ రాసేటప్పుడు, సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ కూడా కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. నీకు నచ్చినట్టు సి ప్రోగ్రామ్ రాయడం కుదరదు. అలా డెనిస్ రిచి, యాక్చువల్గా సీని ఇన్వెంట్ చేసింది ఎవరు? డెనిస్ రిచి. హూ ఇన్వెంటెడ్ సి? సి ఈజ్ ఇన్వెంటెడ్ బై డెనిస్ రిచి. Who invented C? It was invented by Dennis Ritchie. తను ఇన్వెంట్ చేసింది. ఎక్కడ ఇన్వెంట్ చేశారు ఏంటి తర్వాత మాట్లాడదాంలే. డెనిస్ రిచి ఇన్వెంట్ చేసినప్పుడు ఏం చేశారంటే ఇలా రాయాలి ప్రోగ్రామ్ని. ఎగ్జాంపుల్, ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీ కాలన్ ఉండాలి అని ఒక రూల్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చావనుకో, ఏ అనే దానికి, ఏ అనే వేరియబుల్ అంటారు యాక్చువల్గా, దానికి 100 అసైన్ చేసి చివరిలో ఏమి ఇచ్చాను చూడు, సెమీకాలన్. సెమీకాలన్ ఈజ్ ద మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ స్టేట్మెంట్. ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకాలన్ ఉండాలి, ప్రతి ఇన్స్ట్రక్టర్ ఎండింగ్లో సెమీకాలన్ ఉండాలి అనేది ఒక రూల్ పెట్టాడు. అలాగే సారీ, ఎప్పుడైనా ఇలాంటి కర్లీ బ్రేసెస్ ఓపెన్ అని ఇచ్చామనుకో, క్లోజ్డ్ ఇవ్వకపోతే ఎర్రర్ అని ఇంకొక రూల్ పెట్టాడు. ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఇస్తే క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఉండాలనేది ఒక రూల్, ఓపెన్ పేరెన్సెస్ ఇస్తే క్లోజ్డ్ పేరెన్సెస్ ఇవ్వాలనేది ఇంకొకటి రూల్, ఓపెన్ బ్రాకెట్స్ ఇస్తే క్లోజ్డ్ బ్రాకెట్ కూడా ఇవ్వాలనేది ఇంకొక రూల్. అట్లాగే చాలా 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 రూల్స్ ఇచ్చాడు. ఆ రూల్స్ అన్ని మనం ప్రోగ్రామ్ రాస్తూ ఉండేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ రూల్స్ని అసలు మన ప్రోగ్రామ్ ఫాలో అవుతుందా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? ఎవరో ఒకరు చెక్ చేయాలి కదా. కంపైలర్ చేత పని చేయించవచ్చు, ఆ తర్వాత ట్రాన్స్లేషన్ కోసం యూజ్ చేయొచ్చు దాన్ని. సో కంపైలర్ ఏంటి, ట్రాన్స్లేషన్ చేయదా సార్? చేస్తుంది. చేసే ముందు అరే నువ్వు సరిగ్గా రాయరా బాబు, నాకు సరిగ్గా చెప్పరా బాబు అంటది. చూడు, అరే వాడికి చెప్పరా, కొద్దిగా వాడికి చెప్పరా, నాకు అర్థం కాదు వాడి భాష, కొద్దిగా వాడికి చెప్పరా అంటే ఏం చెప్పరా అంటే అది వాడు ఇప్పుడు నాకు ఇచ్చాడు కదా, అది తీసుకొని తీసుకొచ్చి అక్కడికి వచ్చి వాడికి ఇచ్చేసి ఇల్లమని చెప్పరా అంట. ఏం మాట్లాడినవరా నాకు, నాకు అర్థం కావట్లేదు. సో ఇది కొద్దిగా ఫాలో అవరా బాబు, కొద్దిగా తెలుగులో కొన్ని రూల్స్ ఉంటాయి, కరెక్ట్గా మాట్లాడితే నేను వాటితో మాట్లాడతానని చెప్తూ, అట్లా ఏది ఇష్టం వచ్చినట్టు నేను సి ప్రోగ్రామ్ రాస్తే కుదరదు. సి ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా రాసానా లేదా, రూల్స్ అన్నీ డెన్నిస్ రిచి చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అయ్యానా లేదా అని ఎవరో చెక్ చేసి మన ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్గా రాసుంటే అప్పుడు ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుందేమో కదా. అలాంటి చెకింగ్ కంపైలర్ చేయగలదంట. ఎలాంటి చెకింగ్? నువ్వు రాసిన కోడ్ కరెక్టా కాదా అని చెక్ చేయగలదంట. ఎవరు? కంపైలర్. సో కంపైలర్ ఏం చేస్తుంది? కంపైలేషన్ కూడా చేస్తుంది సార్. కంపైలేషన్ అంటే ఏంటి? నీ ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్ని చెక్ చేస్తుంది సార్. దేని గురించి? డెనిస్ రిచి చెప్పినట్టు రూల్స్ అని నువ్వు ఫాలో అవుతున్నావు లేదని చెక్ చేస్తుంది సార్. ఒకవేళ రూల్స్ అన్ని ఫాలో అయితే అప్పుడు ట్రాన్స్లేట్ చేస్తుంది సార్ మిషన్ కోడ్లోకి. అర్థమైంది. కంపైలర్ దేనికి యూజ్ చేస్తారు? కంపైల్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఒక పని చేద్దాం, ఓకే?
కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు సేవ్ చేశాను కదా. ఓకే ఓకే ఓకే, సిక్స్త్ వన్ ఇక్కడ రాసేసేయచ్చు. ఓకేరా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తా. నేను సి ప్రోగ్రామ్ రాశాను అనుకుందాం. రాశాను అనుకుందాం ఏంటి సార్, రాసేద్దామా? సరదాగా సి ప్రోగ్రామ్ రాద్దామా? పోయేదేముంది, పోయేదేముంది డూడ్, పోతే కొద్దిసేపు టైం తప్ప, అవునా కాదా? మహా అయితే కొద్దిగా టైం పోతుంది, అంతే కదా? రెడీ, ఒక చైనా ప్రోగ్రామ్ రాద్దామా? ఈ చైనా ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే, నా ఇంటెన్షన్ ప్రకారం చైనా అంటే చిన్న అని. అమ్మయ్యా, ఒక చైనా ప్రోగ్రామ్ రాస్తాయి, ఇప్పుడు మీరు చూస్తాయి, ఇప్పుడు మేము రాస్తాం, మీరు రెడీనా? చూడండి, ఆల్ట్ ఎఫ్ న్యూ, రెడీనా? లేదా మరి కొత్తగా ఉంది అనుకుంటే ఇంకొకసారి ఆల్ట్ ఎఫ్ న్యూ. ఏం చేస్తున్నా సార్, కొద్దిసేపు ఆగితే నీకు చెప్తా నేను ఎట్లా క్రియేట్ చేయాలి ప్రోగ్రామ్ అన్నీ చెప్తా. ప్రస్తుతానికి ఒక ప్రోగ్రామ్ రాస్తుంది, అది కూడా ఎందుకు? ఓకే, అది కూడా చెప్పేద్దాం. ప్రోగ్రామ్ రాయడం ఎట్లా, అది పెద్ద విషయం ఏం కాదు. నీ దగ్గర ఇలాంటి సాఫ్ట్వేర్ ఉందనుకో, ఎమ్యులేటెడ్ టర్బో సి ప్లస్ ప్లస్ ఐడి 3.0 అని నా దగ్గర ఉంది, ఓకేనా? ఏంటి సార్ ఇంట్రడక్షన్ లేకుండా ప్రోగ్రామ్ రేపు చెప్తున్నారంటే అదే నా స్టైల్. మన స్టైలే అంతా, ఇంట్రడక్షన్ లేవు, పాడు లేవు. ఇంట్రడక్షన్ వస్తుంది, ప్రోగ్రామింగ్లో వస్తుంది. అలా జర్నీలో వెళ్తుంటే ప్రతి ఇంట్రడక్షన్ వస్తుంది, ప్రతి పాయింట్ వస్తుంది, ప్రతి పాయింట్ అర్థమైంది, ఓకేనా? సో ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేస్తున్నాం. ఇదిగో ఇది నా సాఫ్ట్వేర్, సి ప్లస్ ప్లస్ ఎమ్యులేటెడ్ టర్బో సి ప్లస్ ప్లస్ ఐడిఈ 3.0 అని ఉంది కదా, దాన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సి ప్రోగ్రామ్స్ రాయొచ్చు, అదే మన సి సాఫ్ట్వేర్ కూడా. అదిగో ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? లేదు అంటే న్యూ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలా? ఆల్రెడీ ప్రోగ్రామ్ ఓపెన్ అయి ఉంటుంది, ఏదో ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అయి ఉంటుంది జనరల్గా. అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేయాలి. అర్థమైందా? న్యూ అని క్లిక్ చేసినా ఇలా వస్తుంది అనుకో, డిలీట్ చేసేసేయండి కావాలంటే, లేదంటే లేదా ఉన్న కోడ్ని యూజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. బట్ డిలీట్ చేస్తేనే బెటర్, ఫస్ట్ టైం కదా, డిలీట్ చేసేసా. ఇప్పుడు చూడండి, ఏ లైన్ లేదు, ఏ కోడ్ లేదు. ఇప్పుడు రాస్తున్నా హ్యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్ హ్యాష్ ఇన్క్లూడ్ కోనియో డాట్ హెచ్. దీన్ని ఇట్లా ఒక చిన్న బ్లాక్ రాస్తారబ్బా, దీన్ని బ్లాక్ అనొచ్చు, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ బ్లాక్, దీనికి ఒక పేరు ఉంటుందండి, అది ఏంటంటే మెయిన్ అని ఉంటుంది. ఈ బ్లాక్ ఒక పేరు పెట్టారు, దాని పేరు మెయిన్. ఇది రాయాలి, సి ప్రోగ్రామ్ని మీరు రన్ చేయాలనుకుంటే ఈ బ్లాక్ ఉండాలి, దాని పేరు మెయిన్ అని ఉండాలి. మెయిన్కి ముందు VOID అని ఉండాలి, ఎందుకని ప్లీజ్ దయచేసి అడగొద్దు, ఈ మాత్రం చాలు ప్రస్తుతానికి. సో సి ప్రోగ్రామ్ రన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక బ్లాక్ ఉండాలి, ఆ బ్లాక్ పేరు మెయిన్ అయి ఉండాలి, ఎండింగ్లో ఇలా పెయిర్ ఆఫ్ పారెంథసిస్ ఉండాలి, నేమ్ తర్వాత ఈ బ్లాక్ నేమ్ మెయిన్, ఎండింగ్లో ఇలా పారెంథసిస్ ఉండాలి, ఈ బ్లాక్కి ముందు వైడ్ అని ఇలా ఉండాలి, ఎందుకని అడగకూడదు అని కూడా చెప్పారు రిస్ట్రిక్షన్. రాసా. ఇప్పుడు ఇక్కడ చూడండి రా, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని అసైన్ చేసి సెమీ కాల్ని ఇవ్వాల. ఇంట్ బి ఓకేనా ఈక్వల్ టు 20 సెమీ కాల్ని ఇవ్వాల. ఇంట్ సి ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సెమీ కాల్ని మళ్ళీ ఇవ్వాల. ఇది ప్రోగ్రామ్ నాది, ఇంతవరకు రాసా. దీన్ని రాసిన ప్రోగ్రామ్ని నువ్వు చెక్ చేయాలనుకుంటున్నావు. ఏమని, అసలు నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా, డెన్నిస్ రిచి చెప్పినట్టు నేను ఫాలో అయ్యానా లేదా, అసలే ఫస్ట్ ప్రోగ్రామ్ మనకి ఏమీ ఐడియా లేదు, ఏదో రాసాం, సార్ ఏదో చెప్పాడు గుర్తుంది కొద్దిగా రాసా, అర్థమైందా, అసలు ఇది కరెక్టేనా నేను రాసింది అని చెక్ చేయాలంటే నువ్వు పని చేయి. ఏం చేయాలి చెప్పనా, డెన్నిస్ రిచి ఉన్నాడా? డెన్నిస్ రిచి మనకు రోబోని ఇచ్చాడు, మీకు తెలుసో లేదు. రోబో ఏంది సార్ మధ్యలో, డెన్నిస్ రిచి రోబో ఇవ్వటం ఏంది అంటే క్లారిటీ ఇస్తా. రోబో అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాన్స్లేటర్. ఆ ట్రాన్స్లేటర్ని ఇన్వెంట్ చేసింది డెన్నిస్ రిచీనే. రోబో అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే, రోబో సినిమా చూశాక నాకు అప్పటి నుంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలని ఎప్పుడు ఆశ.
ఎందుకని సార్ చెప్తా, ఒకసారి చూడు. డెన్నిస్ రిచి, సీని ఇన్వెంట్ చేసింది ఈయనే. కరెక్ట్గా చూడు, రోబో సినిమాలో వసీకర్ల జుట్టు పెంచుకొని గడ్డాలు పెంచుకొని ఉంటాడు పాప ఈయన, అవునా కాదా? గుర్తుందా వసీకర్ రోబో? ఇది ఆ సినిమాలు ఎక్కువ జుట్టుతో బయటకు వస్తాడు, ఆ సినిమా లేదా ఇక్కడ చూపించలా. ఓకేనా? ఓకే, ఫస్ట్ అలాగే కదా చూపిస్తాడు, నాకు గుర్తుంది ఆ సీన్. ఓకే, తిను వసీకర్ అన్నట్టు. వసీకర్ అంటే ఎవరు? రజనీకాంత్ మన సినిమాలో, అర్థమైందా? ఆ రజనీకాంత్ ఏమి ఇన్వెంట్ చేశారు? ఒక రోబోని ఇన్వెంట్ చేశాడు. ఏంట్రా ఆ రోబో అంటే కంపైలర్ అనే రోబోని. ఏందది, ఒక్కసారి ప్రోగ్రామ్ రాయ్, ఇది మన సి ప్రోగ్రామ్, నువ్వు సి ప్రోగ్రామ్ రాసావు, నీ సి ప్రోగ్రామ్ని చెక్ చేసేది ఒక రోబో. ఆ రోబో పేరేంటి? కంపైలర్. అర్థమైందా? చెప్తా, ఇక్కడ రాయని ఆ కోడ్ని. ఏంటా కోడ్? హ్యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్. ఇదేనా మనం రాస్తున్న కోడ్? ఇన్క్లూడ్ కాన్యూ డాట్ హెచ్. ప్రతి లైన్ అర్థమైంది, తొందరపడమాకండి. ఇప్పుడే చెప్పాను, ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్కి ఒక నేమ్ ఉంటుంది, అనే మెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఇది మెయిన్ ఫంక్షన్ కాబట్టి, ఇదే మెయిన్ కాబట్టి. అర్థమైందా? ఆ నేమ్ ఎండింగ్లో ఒక పెయిర్ ఆఫ్ పేరెంట్సెస్ ఇలా ఉంటాయని చెప్పాను, ఆ నేమ్కి ముందు ఇట్లా వైడన్ రాయాలన్నాను, ఎందుకు అన్ని చెప్తా అన్న తర్వాత. తర్వాత ఇంట్ ఏ ఈక్వల్ టు 10 సెమికాన్ ఇచ్చేసేయాలి ప్రస్తుతానికి. ఇంట్ బి ఈక్వల్ టు 20 ఇచ్చేసా సెమికాన్. ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అది కూడా ఇచ్చా. తర్వాత కావాలంటే ప్రింట్ ఎఫ్ సి అని డైరెక్ట్గా ప్రింట్ చేయకూడదు, ఇలా ఒక డబుల్ కొటేషన్స్ ఇలా ఇవ్వాలి, డబుల్ కొటేషన్స్ ఇలా ఇచ్చి దీంట్లో పర్సంటేజ్ డి అని ఇచ్చి కామా సి అని ఇస్తే ప్రింట్ అయ్యింది. మళ్ళీ బిని ఏని ప్రింట్ చేయాలనుకో, ప్రింట్ ఎఫ్ మళ్ళీ అలానే డబుల్ కొటేషన్స్లో పర్సంటేజ్ డి అని ఇచ్చి కామా ఏ అని ఇవ్వాలి. ఎందుకు నేను ఇప్పుడు చెప్పా, తర్వాత చెప్పుకుంటా. ఓకేనా? మళ్ళీ పర్సంటేజ్ డి కామా ఓ పని చేద్దాం, ఇక్కడ ఏ ప్రింట్ చేద్దాం, ఇక్కడ బి ప్రింట్ చేద్దాం, ఇక్కడ సి ప్రింట్ చేద్దాం. ఇది నా ప్రోగ్రామ్, అంతే. దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్. రాసేసా సి ప్రోగ్రామ్ని? అరే నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్టో కాదో చెక్ చేయాలి కదా, మళ్ళీ దీన్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయాలి కదా. ఎవరున్నారు, ఎవరున్నారు ఈ లోకంలో అని ఒక సాంగ్ ఉంది అలాగా, ఎవరున్నారు మా ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి ఉన్న మునగాడెవడు? ఎవడు? చిట్టి రోబో వస్తుంది, దాని పేరే కంపైలర్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి రా, ఈ కంపైలర్ ఉన్నాడు, ఈ బంగారరాజు, వీడు వీడు రోబో అన్నమాట. ఇది యాంటీనా అనుకో, ఇది రోబో అన్నట్టు. ఈ చిట్టీని ఇన్వెంట్ చేసింది ఎవరు? డెనిస్ రిచి మనకిచ్చాడు, అర్థమైనా? ఎట్లా? అంతే, రోబో కదా అంత వెరైటీగా ఉంటుంది. అర్థమైంది కదా? చాలే. లేకపోతే ఇట్లా డ్రా చేద్దామా? అది స్టోరీ, రోబో. మధ్యలో డయాగ్రామ్లు కూడా వచ్చింది చివరికి. ఒక పని చేద్దాం. ఓకే, ఈ రోబో పోరింది పేరేంది? కంపైలర్. ఈ కంపైలర్ అని ఈ ట్రాన్స్లేటర్ని లేదా ఆ చిట్టిని, ఆ రోబో చిట్టిని ఇన్వెంట్ చేసింది ఎవరు? ఈ పెద్ద ఆయన. పెద్ద ఆయన, పెద్ద ఆయన ఏదో సాంగ్ ఉంది, నాకు గుర్తులేదు. ఈ పెద్ద ఆయన, ఈ మహానుభావుడు, మనకి మహానుభావుడే కదా మరి, అంతేనా కదా? సో ఆ పెద్ద ఆయన, ఆ వసీకర్ గారు మనకి ఈ రోబోని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు తెలుసా? ఈ రోబోని ఎట్లా తయారు చేస్తారు తెలుసా? ఈ ఈ వసీకర్ అదే డెనిస్ రిచి మొత్తం చెప్తాడు, అరే రోబోగా జాగ్రత్తగా అయిను, ఎవాడైనా స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకాల్ని ఇవ్వకపోతే ఒక్కటి లాగ్ కొట్టు. లాగ్ కొట్టడం అంటే ఎర్రర్ చూపించడం నీకు డిస్ప్లే చేయడం. సెమీకాల్ని ఇవ్వకపోయినా, ఓపెన్ కర్లీ బ్రేస్ ఇచ్చి క్లోజ్ కర్లీ బ్రేస్ ఇవ్వకపోయినా, ఓపెన్ పేరెంట్సెస్ ఇచ్చి క్లోజ్ పేరెంట్సెస్ ఇవ్వకపోయినా,
ఏదైతే నేను రూల్స్ చెప్పాను, చాలా రూల్స్ ఇలా చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని చాలే, అట్లా రూల్స్ చెప్తానే ఉన్నాడు. కొన్ని రోజులు చెప్పండి దానికి రూల్స్ మంచిగా తయారు చేసిండు, తయారు చేసి వదిలేశాడు ప్రపంచం మీదకి. అరే ఎవరు కావాలంటే మా రోబోని యూజ్ చేసుకోండిరా, రోబో అంటే కంపైలర్ని, అర్థమైందా? మా రోబోని యూజ్ చేసుకోండి. మా రోబో ఎంత మంచిదో తెలుసా? రోబో చిట్టి, నేను చెప్పిన ప్రతి రూల్ని ఫాలో అవుతుంది, అర్థమైందా? ఏంట్రా రూల్స్ అంటే, నువ్వు గనక సరిగ్గా ప్రోగ్రామ్ రాయకపోతే అప్పుడు వెంటనే ఎర్రర్ చూపిస్తుందిగా మా రోబో. అవునా సార్? మరి నేను ఇక్కడ ఇక్కడ ఈ బ్లూ స్క్రీన్ ఉంది కదా, కనిపిస్తుంది కదా ఈ బ్లూ స్క్రీన్, ఇక్కడ రోబోని పిలవటం ఎలా? రోబోని నేను పిలవటం ఎలా ప్లీజ్ దయచేసి చెప్పండి. రోబోని ఎట్లా పిలవాలి నేను, చెప్తారా చెప్పరా? అరే రోబోని పిలవాలంటే దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంది, ఏందనుకున్నావు ఏం చేయాలి? రోబోని పిలవాలంటే అంట ఒక కమాండ్ ఇవ్వాలంట మనం. ఏంట్రా కమాండ్ అంటే ఆల్ట్ ప్లస్ F9, ఆల్ట్ F9 అంటారు. లేదా ఇక్కడ చూడు, మెనూస్ ఉన్నాయి, ఫైల్ మెను, ఎడిట్ మెను, సెర్చ్ మెను, రన్ మెను, కంపైల్ మెను, డీబగ్, ప్రాజెక్ట్, ఆప్షన్స్, విండో, హెల్ప్. చాలా మెనూస్ కనిపిస్తున్నాయి ఈ విండోలో, ఈ బ్లూ బ్లూ కలర్ విండోలో. ఫైల్ మెను చూసినావు, ఎడిట్ మెను ఇదిగో, సెర్చ్ ఇదిగో, రన్ ఇదిగో, కంపైల్ ఇదిగో. కంపైల్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేసావా? ఆల్ట్ F9 ఉంటుంది. ఇది కొద్దిగా అడ్డం వస్తుంది ఈ లైన్. యాక్చువల్గా ఆల్ట్ F9 ఫస్ట్ వన్ COMPILE ఆల్ట్ ప్లస్ F9 ఉంది, అది క్లిక్ చేసిన చాలు. ఫస్ట్ వన్ క్లిక్ చేసిన చూడు, క్లిక్ చేసా, క్లిక్ చేస్తే ఏమొచ్చిందో చెప్పండి రా. వార్నింగ్స్ 1, ఎర్రర్స్ 2. నువ్వు ఎప్పుడైతే ఆల్ట్ F9 ఇచ్చావో, నువ్వే రోబోని పిలిచినట్టు, కంపైలర్ని పిలిచినట్టు, కంపైలర్ వస్తుంది మొత్తం చెక్ చేస్తుంది ప్రోగ్రామ్ని. ఫస్ట్ లైన్ ఎర్రర్ మొత్తం రోబో వచ్చి చెక్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ మొత్తం ఓపెన్ చేస్తుంది. ప్రోగ్రామ్లో ఈ మధు రాశాడు కదా ప్రోగ్రామ్, ఫస్ట్ లైన్ కరెక్ట్, సెకండ్ లైన్ కరెక్ట్, థర్డ్ లైన్ కరెక్ట్, ఫోర్త్ లైన్ కూడా కరెక్ట్, ఫిఫ్త్ లైన్లో ఎర్రర్ ఉంది. ఈ లైన్ కరెక్ట్, ఈ లైన్ కరెక్ట్, ఈ లైన్ కరెక్ట్, ఈ లైన్ కరెక్ట్, ఇక్కడ ఎర్రర్ ఉంది. అవునా? అక్కడ ఎర్రర్ ఉంది. ఎర్రర్ని చూసి అయ్యో ఏం చేశాడు వీడు, సెమీకోలన్ మిస్ చేశాడని రాసుకుంటుంది. ఈ మధు అనే ఈ బంగారరాజు ఒక సెమీకోలన్ మిస్ చేశాడు ఈ లైన్లో అని రాసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ లైన్, అరే మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఎర్రర్ ఉంది అని వెంటనే మళ్ళీ రాసుకుంటుంది. నెక్స్ట్ లైన్లో కూడా ఎర్రర్ ఉంది, ఆ నెక్స్ట్ లైన్లో కూడా ఎర్రర్ ఉంది, ఎర్రర్స్ అన్నీ రాసుకుంటుంది. వార్నింగ్స్ కూడా రాసుకుంటుంది. వార్నింగ్స్ అంటే ఎర్రర్స్ కాదు, జస్ట్ నీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది, బాబు అది చూసుకో జాగ్రత్త అని. అట్లాంటివి వార్నింగ్స్ పక్కన పెడదాం, ఎర్రర్స్ చూద్దాం. మరి ఇప్పుడు చెప్పండి రా, కంపైలర్ ఎర్రర్ని ఐడెంటిఫై చేసిందా లేదా? ఐడెంటిఫై చేసింది సార్. ఎర్రర్ని నీకు చెప్పిందా లేదా ఉన్నాయన్న సంగతి చూడు. ఆల్ట్, ఆల్ట్ అంటే ఇదిగో ఆల్ట్ అనే బటన్, ఆల్ట్ అది క్లిక్ చేసి వదలకుండా పట్టుకో, క్లిక్ చేసానా, ఇంకా వదల్లా, లీవ్ చేయాల. అండ్ F9 ఫంక్షన్ కీలో F1, F2, F3, F4 అట్లా ఉన్నాయి కదా, దాంట్లో F9 క్లిక్ చేయి చూడు. వదిలేనా? ఇంకా ఇప్పటికీ వదల్లా, ఇది ఆల్ట్, F9 మాత్రం క్లిక్ చేసా, ఇప్పుడు వదిలే. ఆల్ట్ ప్లస్ F9 అంటే అది, ఆల్ట్ క్లిక్ చేసి F9 క్లిక్ చేయటం, ఆల్ట్ F9. సో చూసారు కదా, రోబో పరిగెత్తుకొని వచ్చింది, చిట్టి రోబో వెదికేసింది మొత్తం, అన్ని ఎర్రర్స్ డిస్ప్లే చేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? వామ్మో సెమీకాల్ మిస్సింగ్ అని తిడుతుంది బంగారం, సో పని చేస్తానని సెమీకాల్ ఇవ్వు, ఇక్కడ సెమీకాల్ ఇవ్వు, ఇక్కడ కూడా సెమీకాల్ ఇవ్వు, ఇప్పుడు ఆల్ట్ F9 ఇవ్వు. ఓన్లీ 1 అవర్ వార్నింగ్. వార్నింగ్ చూస్తావా? వార్నింగ్ అంటే ఏంటో తెలుసా? ఎందుకు వస్తుంది తెలుసా? ఇక్కడ సి అనేది ఉంది కదా, సి ఏ అనే వేరియబుల్కి 10 అసైన్ చేసావు, దాన్ని ఒకసారి యూజ్ చేసావు. ఇక్కడ బికి 20 అసైన్ చేసావు, బీని వేరియబుల్ అంటారులేండి. ఇక్కడ ఏని బీని ఏమంటారు చెప్పనా? A, B ఆర్ వేరియబుల్స్, ఈవెన్ సి కూడా. సారీ సారీ, మళ్ళీ తిట్టద్దు మీరు. అంటే ఏంటో తర్వాత చెప్తా. ఇలా వాల్యూ అసైన్ చేస్తున్నామే, దేనికైతే వాల్యూ అసైన్ చేస్తున్నాం దాని వేరియబుల్ అని ఫిక్స్ అయిపోండి. ప్రస్తుతానికి 10ని అసైన్ చేశాను ఏకి, ఏ ఇస్ ఎ వేరియబుల్. 20ని బీకి అసైన్ చేశా, బి ఇస్ ఎ వేరియబుల్. ఏలో ఉన్న వాల్యూ 10, బీలో ఉన్న వాల్యూ 20, 10 + 20 30, 30ని సికి అసైన్ చేశా, అంటే సి కూడా వేరియబుల్. ఏని యూస్ చేశా ఇక్కడ, బీని డిక్లేర్ చేసి, డిక్లేర్ చేయడం అంటారు దీన్ని యాక్చువల్గా. ఏని డిక్లేర్ చేసావు? యూజ్ చేసావు. బీని డిక్లేర్ చేసావు? యూజ్ చేసావు. సీని డిక్లేర్ చేసావు? దాన్ని ఎక్కడ యూజ్ చేయాలా, అంటే సీని డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేసావు కానీ సీని యూజ్ చేయాలా. అరే డిక్లేర్ చేసావు దాన్ని యూజ్ చేయలేదు అని కంపైలర్ ఒక వార్నింగ్ చూపిస్తుంది చూడు మళ్ళీ. అదిగో ఏంటి వార్నింగ్ చదువుతారు ఒకసారి. సి ఈజ్ అసైన్డ్ ఎ వాల్యూ, సికి నువ్వు వాల్యూ అసైన్ చేసావు, దాట్ ఈజ్ నెవర్ యూజ్డ్.
C is assigned a value that is never used. That is error. Okay, cool. Arthamayindi sir. Ippudu em cheddam? Printf. A. A ni print cheyyamani printf ki cheptunnam. కానీ గుర్తుందుకో, గుర్తుంచుకో, ఇది రాయి. నీకు నచ్చినా నచ్చకపోయినా, తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా ఇట్లా రాయి. దాంట్లో పర్సంటేజ్ డి అని పెట్టు. నెక్స్ట్ ప్రింట్ఎఫ్, మళ్ళీ స్ట్రింగ్ కామా బి, పర్సంటేజ్ డి, బిని ప్రింట్ చేయి. ఎందుకో నేను చెప్తా, చెప్పేంత వరకు కొద్ది ఓపికగా ఉండాలి, ప్రతిదీ తొందరపడకూడదు. అర్థమైనా? అది స్టోరీ. అయిపోయింది. A equal to 10, B equal to 20, C equal to A plus B. అవునా కాదా? ఇట్స్ డన్. దీన్ని ఒకసారి మనం ఆల్ట్ ఎఫ్ నైన్. ఆల్ట్ ఎఫ్ నైన్ అంటే ఎవరిని పిలిచావు చెప్పు ఇప్పుడు? రోబోని పిలిచావు. రోబో చెక్ చేస్తుంది. రోబో చెక్ చేసి ఇదిగో మన రోబో, ఇదిగో మన రోబో. మళ్ళీ ఇక్కడ రండి. ఓకే, మన రోబో ఏం చేస్తుందంట? చెక్ చేస్తుందంట. డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, చెక్ చేసి ఏ ఎర్రర్స్ లేకపోతే, ఏ ఎర్రర్స్ లేకపోతే దీన్ని ట్రాన్స్లేట్ చేస్తుందంట. ఎవరు? ఈ కంపైలర్ అంటే ఆ రోబో. ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుందో తెలుసా? ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుందో తెలుసా? ఇక్కడ సి కంపైలర్, దీన్ని సి కంపైలర్ అనొచ్చు. అర్థమైందా? ఎందుకంటే సి ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి యూజ్ చేస్తున్నాను కాబట్టి సి కంపైలర్. అట్లా ఈ రోబో వీడు ఈ కోడ్ని, మనకి అర్థమైన భాషలో రాసిన కోడ్ ఉందే ఆ కోడ్ని అంట ఆబ్జెక్ట్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడంట ఈ కంపైలర్. సో కంపైలర్ ఇక్కడ రాయినా, మరి కంపైలర్ చెక్స్ whether program contains any syntax errors or not. If it contains syntax errors, okay, ganaka syntax errors unte, if it contains syntax errors, it displays all the errors. It won't perform translation. Idanta errors ni display chestunnappudu translation cheyadanta. Okay, otherwise it displays all the errors, it won't perform translation. Otherwise ante okkal errors lekapothe, if it contains syntax errors appudu it displays all the errors and it won't perform translation. Okay, otherwise ante okkal syntax errors lekapothe it translates the source code. Source code means the code which is written by us, manam rasina program. Source code into object code, not machine code at present. Inka undi object code anna malli machine code la antade, low level code. Evaru translate chesedi ala? Veedu. Ante ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఎక్కడ ప్లేస్ చేస్తాడు సార్? కంపైలర్కి ఉన్న మేనరిజం చెప్పన, ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఒక ఫైల్లో దాచి పెట్టడం వీడి మేనరిజం. ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని అంటే ఈ బంగారరాజు ఏం చేస్తాడు? ఒక ఫైల్లో పెడతాడు. ఆ ఫైల్కి నేమ్ కూడా వన్ అనే ఉంటుంది. నీ ప్రోగ్రామ్ నేమ్ వన్ అయితే ఈ ప్రోగ్రామ్ నేమ్ కూడా వన్. అక్కడ డాట్ సి అని ఇచ్చాం, దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు మీకు తెలుసా. ఇక డాట్ ఓబిజే అని క్రియేట్ అయింది. సి ప్రోగ్రామ్ కాబట్టి డాట్ సి, ఎక్స్టెన్షన్ డాట్ సి. మన సి ప్రోగ్రామ్స్ రాసిన ప్రతి సి ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ డాట్ సి అనే ఉండాలి.
అండ్ ఏ ఫైల్ క్రియేట్ అయిందంట మరి డాట్ ఓబిజే ప్రోగ్రాము డాట్ ఓబిజే ఫైల్ క్రియేట్ అయిందంట సో ఇక్కడ ఎక్స్టెన్షన్ చూడండి ఓబిజే ఇక్కడ ఎక్స్టెన్షన్ చూడండి సి ఈ ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేసింది ఎవరంటే కంపైలర్ ఎందులో కన్వర్ట్ చేసిందంటే ఆబ్జెక్ట్ కోడ్లోకి ఆబ్జెక్ట్ కోడ్ని ఎక్కడ ప్లేస్ చేసిందంట ఒక డాట్ ఓబిజే ఫైల్లో అంట ట్రాన్స్లేషన్ జరిగింది ట్రాన్స్లేషన్ ఇస్ డన్ సో హియర్ ఇట్ కంటైన్స్ ఆబ్జెక్ట్ కోడ్ డౌట్ ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాక డౌట్ వచ్చేసింది అప్పుడే చెప్పండి ఏంటి డౌట్ ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి నేను చూపిస్తా కొద్దిసేపు ఆగితే ఎవరు అడిగింది డౌట్ ప్లీజ్ సేవ్ అవుతాయి చూపిస్తా కదా నేను చూపించాను గుర్తుందా మళ్ళీ చూపిస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ చూపిస్తా అన్ని చూపిస్తా మెల్లమెల్లగా చెప్తా ఓకే థ్యాంక్ యూ కూల్ యా ఇప్పుడు చెప్పండి రా ఆబ్జెక్ట్ కోడ్ ఉందంట ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ చేసిందంట ఎవరు కన్వర్ట్ చేశారంటే కంపైలర్ అంట ఆబ్జెక్ట్ కోడ్ని ఒక ఫైల్లో కూడా దాచిపెట్టిందంట చెప్పండి రా నేను రాసిన ప్రోగ్రామ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి డాట్ సి కంపైలర్ క్రియేట్ చేసిన ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి డాట్ ఓబీజే నేను రాసిన డాట్ సి ప్రోగ్రామ్లో ఉన్న కోడ్ని ఏమంటున్నాం మనం సోర్స్ కోడ్ అంటాం ఏం కోడ్ అండి ఇది సోర్స్ కోడ్ దీన్ని మనం సోర్స్ కోడ్ అనొచ్చు అంటే ఫస్ట్ రాసిన ప్రోగ్రామ్ ఎప్పుడైనా సోర్స్ కోడ్ అనొచ్చు మరి దీన్ని ఏమంటాం ఆబ్జెక్ట్ కోడ్ అంటాం ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఎక్కువ ఆన్సర్ ఇవ్వద్దు ఇది ఒక లో లెవెల్ కోడ్ లైక్ మిషన్ కోడ్ బట్ నాట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అని ఆన్సర్ ఇవ్వండి ఏం వాళ్ళ ఆన్సర్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ లో లెవెల్ కోడ్ ఆర్ మిషన్ కోడ్ It is also low level code or we can say like machine code but it is not executable code but not executable code enduku execute avadu low level code antnam machine code lane untundantnam ledha machine code antnam అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వకపోయే ఛాన్స్ ఉంది ఎగ్జిక్యూట్ అవ్వదని ఎందుకంటున్నామంటే రీజన్ తర్వాత చెప్దాం దీంట్లో ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్ ఉండదు ఇంకా ఈ ప్రోగ్రామ్కి కావాల్సినవి చాలా ఉండాలి కావాలి అవి ఏంటి అప్పుడే తొందరపడితే ఎట్లా నేను చెప్పేదే మెల్లగా ఓకేనా మెల్లగా ఎందుకు చెప్తాం పాయింట్ బై పాయింట్ అర్థం అవ్వాలి కదా మీరు నాకు చిన్న పిల్లల లెక్క నువ్వు బీటెక్ చదువుతున్నావా డిగ్రీ చదువుతున్నావా ఎంటెక్ చదువుతున్నావా లాస్ట్కి ఒక లెక్చరర్ అయిన క్లాస్ మీద నాకు అనవసరం నేను ఫిక్స్ అయ్యేది నువ్వు ఒక చిన్న పిల్లోడు లెక్క బాబు లెక్క మరి చిన్నోడి కదా తొందర తొందర చెప్తే అర్థం కాదు కదా అందుకని అలా చెప్తా ఓపిక ఉండాల్సిందే ఎందుకంటే ఇదే మన భవిష్యత్తు ఇదే మనకి మెయిన్ ఇది మనకి పునాది ఏది చెప్పినా సరే ఓకే ఇట్ ఈస్ ద బేస్ ఆ బేస్ అనేది రైట్ ఉండకపోతే ఇన్ డెప్త్ ఉండకపోతే పర్ఫెక్ట్గా తెలియకుండా కనుక వెళ్ళిపోతే నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఆ తొక్కలోది ఏమంటారు దాన్ని ఆ బ్లాంక్నెస్తో ఆ బ్లైండ్నెస్తో క్లారిటీ లేకుండా జీవితం గడిపేస్తూ ఉంటావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అప్పుడు కూడా నేర్చుకుంటున్నారు లాంగ్వేజెస్ని అదేం కర్మరావి అయిపోయాక నేర్చుకోవడం ఏంది ముందు నేర్చుకోవాలి కదా అప్పుడే కదా నువ్వు ఫాస్ట్ ఉంటావు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు ఈ అంటే టెక్నికల్ స్కిల్స్ చూడట్లేదంటే కాలేజ్లో అలా కూడా జరుగుతున్నాయి కదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని వస్తున్నాయి అప్పుడులే ఇప్పుడు లేవులే ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సెలెక్ట్ అయ్యేటట్టు తయారైంది ఇప్పుడు కొత్తగా అయ్యారు కదా ఇంగ్లీష్ వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి అందరూ తోపులు అనుకున్నాం ఏంటి టీసీఎస్కి వాటికి వీటికి తెగ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి ఓన్లీ టెక్నాలజీ వచ్చి సెలెక్ట్ అయ్యారనుకున్నావా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావు అది వచ్చలేదని చూస్తారు రెజ్యూమ్లు ఏం పెట్టావు అది వచ్చలేదు చూస్తారు ఇంగ్లీష్ బాగా వచ్చలేదు చూస్తారు వీడికి అసలు క్యాపబిలిటీ ఉందా వీడికి ఫ్యూచర్లో నేర్పిస్తే నేర్చుకోగలరా అని చూసేవాళ్ళు అర్థమైందా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా వీడికి ముందే స్కిల్స్ వస్తే తీసుకుందాం వీడిని తీసుకెళ్ళి అక్కడ వీడికి ట్రైనింగ్లు ఇచ్చి 20,000, 30,000, 40,000 ఇచ్చి ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి ఇదేం కర్మరా బాబు మనకని కొత్తగా మీరు నేర్చుకునే రండి ప్రతిదానికి ఎగ్జామ్ ప్రతిదానికి ఎగ్జామ్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ వాడు కానీ ఇప్పుడు ఇలా ప్రతి కంపెనీ ఇప్పుడు ఫాలో అయ్యేది ఏంటో తెలుసా నీకు టెక్నికల్ స్టఫ్ లేకుండా యూ కెన్ నాట్ ఎంటర్ ఇంటు ద కంపెనీ ఇప్పుడు ఇప్పుడు అలా తయారైంది ఇప్పుడు తప్పదు వేరే ఆప్షన్ లేదు నీకు చచ్చినట్టు నేర్చుకో
నాకు ఇంగ్లీష్ వచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ వచ్చు, నేను ఎగ్జామ్ రాస్తా, ఆ ఎగ్జామ్ పాస్ అయిపోతా, టెక్నికల్ గా వెళ్ళానంటే రెజ్యూమిలో కొన్ని పెడతావు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చని లేదా ఇంకేదైనా అయితే ఉంటే ఉంటాయో, నీకు బీటెక్ లో చదువుతున్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఏదైతే గ్రిప్ ఉందో అది పెట్టినావు అనుకో, దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆర్ నాట్ అని చూస్తాడు తప్ప నీకు సి వచ్చా, సి ప్లస్ ప్లస్ వచ్చా, జావా వచ్చా అనేది కొద్దిగా ఉండేది కదా ఒకప్పుడు. పోను పోను ఎట్లా అయిందంటే ఇప్పుడు నీకు స్కిల్ వస్తే తీసుకుంటా, నీకు నేను ఎందుకు మేపడం అక్కడే తీసుకెళ్ళి, నీకోసం పెద్ద పెద్ద ట్రైనర్స్ని పెట్టి వాడికి ల్యాక్స్ ల్యాక్స్ పోసి, అర్థమైందా? ఇదంతా నాకెందుకు రా బాబుని, ముందే ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నారు, ముందే ట్రైనింగ్ పర్ఫెక్ట్ ఉంటేనే తీసుకుంటున్నారు, ఇప్పుడు అలా ఉంది. అందుకే వేరే ఆప్షన్ మనకు లేదు నేర్చుకోవాల్సిందే, అన్ని రోజులు ఒకలా ఉండవు. మా నాన్నగారు చెప్పేవారు అసలు ఏముందిరా, కొద్దిగా చదివితే చాలు జాబ్ ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు ఇస్తారా ఏంది అట్లా, ఇవ్వరు కదా. మా మామయ్య చెప్పేవాడు, మా మామయ్య చదువుకుందే 4th క్లాస్ 5th క్లాస్, మరి ఏకంగా ఏమంటారు దాన్ని ట్రైనింగ్ డ్రైవర్ అయిపోయాడు ఆయన అప్పట్లో, ఇప్పుడేవో మనం ట్రైనింగ్ డ్రైవర్గా 4th 5th క్లాస్ చదివేవాడికి ఇవ్వరు కదా. సో అట్లా రోజులు మారుతూ ఉంటే ఇంకా డెప్త్ ఎక్కువ వెళ్ళాల్సింది, వేరే ఆప్షన్ లేదు అట్లా. ఓకే కూల్, ఇక్కడికి రండి. ఇప్పుడు చెప్పండి రా, కంపైల్ చేశానా? చేశా. ఎవరిని పిలిచా? చిట్టి రోబోని. ట్రాన్స్లేట్ చేసిందా? ఎస్ సార్. మన కోడ్ని ఏమంటాం? సోర్స్ కోడ్. ఏ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసింది? ఆబ్జెక్ట్ కోడ్లోకి. ఆ ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఎక్కడ ప్లేస్ చేస్తుంది? డాట్ ఓబీజే ఫైల్లో. ప్రూఫ్ ఏంటి అని అడిగావు నువ్వు. ఇదిగో ఇందకలు అడిగారుగా, అది నేనే అడిగేవాడిని, కొద్దిసేపు ఆగుండే. ప్రూఫ్ ఏంటి సార్? డాట్ ఓబీజే ఫైల్లో పెడుతుందన్నారు కదా. మిమ్మల్ని నేను అస్సలు నమ్మ, నువ్వు ఏదో తేడా కనిపిస్తుంది నాకు, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువలా ఉంది, నేను నిన్ను నమ్మ, నాకు చూపించాల్సిందే. డాట్ ఓబీజే ఫైల్ చూపిస్తావా? ఇప్పుడు నువ్వు చూపిస్తావు? ఒక్క నిమిషం ఆగు, దానికంటే ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తా నీకు. రాసిన ప్రోగ్రామ్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారా, సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ థింగ్, బై డిఫాల్ట్ సేవ్ అయ్యింది, ఈ నేమ్తో సేవ్ అయ్యింది. చూడు ఆ పైన ఒక నేమ్ ఇచ్చాడు, ఎన్ఓ నో ఎన్ఏఎంఈ నేమ్ 00.సిపిపి. వెరైటీగా సిపిపి అని సేవ్ అవుతుంది ఇంటర్నల్గా బై డిఫాల్ట్ కదా. ఓ పంచే, ఇప్పుడు నేను సేవ్ చేస్తా, నాకు నచ్చిన పేరుతో సేవ్ చేస్తా, రెడీనా మీరు? ఎలా సార్? నేను రాసిన ప్రోగ్రామ్ని సేవ్ చేయడం ఎలా? ఈ మెనూస్లో ఫస్ట్ మెనూ ఉందే ఫైల్, ఆల్ట్ ఎఫ్, దాంట్లో న్యూ ఓపెన్ సేవ్. చూడు అప్ యారో డౌన్ యారో యూజ్ చేస్తున్నా. అండ్ ఓపెన్ చేయడానికి ఒక్కోసారి మౌస్తో క్లిక్ చేసి అవ్వట్లేదు అనుకో, నువ్వు చేసే చేయాల్సింది ఏంటి తెలుసా? ఆల్ట్ ఆల్ట్ ఆల్ట్, అక్కడ ఎఫ్ చూడు, రెడ్ కలర్లో ఉంది ఫైల్లో ఎఫ్, ఎడిట్లో ఈ, సర్చ్లో ఎస్, ఆర్లో రన్ ఆర్, అవునా, రన్లో ఆర్, అవునా, ఉందా? ఆ ఎఫ్ని గుర్తుపెట్టుకో, ఆల్ట్ ఎఫ్ ఓపెన్ అయిందా? ఆల్ట్ ఈ ఓపెన్ అయిందా? మెను సెకండ్ మెను ఆల్ట్ ఎస్, థర్డ్ మెను ఓపెన్ అయిందా? ఇప్పుడు ఏ మెను ఓపెన్ చేయాలనుకుంటున్నావు? ఆల్ట్ ఎఫ్ ఫైల్ మెను. ఫైల్ అనే మెను ఓపెన్ చేసి దాంట్లో థర్డ్ ఆప్షన్ ఏముందో చూడు, సేవ్. దానికి షార్ట్ కట్ కూడా పక్కన ఇచ్చాడు F2 అని కదా. ఇక్కడ సేవ్ అని ఎంటర్ ప్రెస్ చేసినా పర్లా, లేకపోతే డైరెక్ట్గా ఫంక్షన్ టూ F2 ఇవి ఇస్తున్నా, రెడీనా? ఇచ్చేసా. ఏమొచ్చిందిరా? ఒక విండో ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? చూస్తున్నారా? ఎస్ సార్, ఓపెన్ అయింది సార్. ఆ విండో దగ్గర ఈ పాత్ చూడండి, నన్ను మర్చిపోదు, C:\tc\bin\noname00.cpp. అవునా? ఇక్కడ నో నేమ్ అని ఉంది, అది మాత్రమే తీసేనన్న బంగారం, తొందరపడద్దు. ఏం పేరు ఇద్దాం? పేరు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఏమిద్దాం చెప్పు. నేను ఇస్తా స్పెషల్ బ్యాచ్ SB ప్రోగ్రామ్ 1, స్పెషల్ బ్యాచ్ ప్రోగ్రామ్ 1.సి. రెడీనా? స్పెషల్ బ్యాచ్, ఏ లాంగ్వేజ్? సి ప్రోగ్రామింగ్. స్పెషల్ బ్యాచ్ సి ప్రోగ్రామింగ్ 1.సి. రెడీనా? ఇప్పుడు చెప్పండి రా, నా ప్రోగ్రామ్ని, ఈ ప్రోగ్రామ్ని, ఈ ప్రోగ్రామ్ని, మనం రాసిన ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేస్తున్నాను? స్పెషల్ బ్యాచ్ SBCP1.సి. ఎక్కడ సేవ్ చేస్తున్నాను? సి డ్రైవ్లో టీసీ అనే ఫోల్డర్ ఉంది, టీసీ అనే ఫోల్డర్లో బిన్ ఫోల్డర్ ఉంది, అండ్ ఇన్ దాట్ ఫోల్డర్ ఐఎమ్ సేవింగ్ మై ప్రోగ్రామ్, రైట్? సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే అవ్వట్లేదు దీంతో. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు చూద్దాం ఇది. ఓకేనా?
ఎందుకు అవన్నీ తర్వాత చూద్దాం అంటున్నా అంటే, ఒకటి చెప్పుకున్న తర్వాత రెండు ఆ చేంజింగ్లు మనమే ఫోల్డర్లు క్రియేట్ చేయడాలు, ఆ ఫోల్డర్లో మనం ప్రోగ్రామ్ రాయడాలి, అన్నీ చేద్దాం. వెరీ గుడ్, చేయొచ్చు, నన్ను చేయొచ్చు, అన్నీ చేద్దాం, తొందరపడు. ఎందుకంటే ఫస్ట్ టైం విన్న వాళ్ళు ఉంటారు, నీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది మేబీ, అందుకని పాత్ చేంజ్ చేయొచ్చు అని అడిగావు కదా. అందుకని కొద్ది ఓపిక పడితే మిగిలిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా కొద్దిగా తెలిసాక అప్పుడు పాత్ చేంజింగ్లు పెడతాం. ఓకేనా? సో బిన్లో ఏమని ఇస్తున్నాను, స్పెషల్ బ్యాచ్ సి ప్రోగ్రామ్ 1.సి, ప్రెస్ ద ఎంటర్, అంతే. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇచ్చాక అయిపోయింది. చూసారా ఫైల్ నేమ్ మారింది? అయ్యో ఫైల్ నేమ్ వెరైటీగా వచ్చింది, ఎస్పీ అని వచ్చింది. ఏదో ఒకటి స్పెషల్, ఎస్పీ అంటే స్పెషల్ అనుకుందాం, ఎస్పీ సి ప్రోగ్రామ్ 1.సి. ప్రోగ్రామ్ సేవ్ అయింది. ఎక్కడ సేవ్ చేశానో గుర్తుంది కదా, ఒకసారి అక్కడికి వెళ్దాం, ఒకసారి అక్కడికి వెళ్ళనున్నా ఎక్కడ సేవ్ చేశానరా, అన్నీ తెలియాలి. స్టార్టింగ్ లెర్నర్కి, ఫస్ట్ టైం సి వింటున్న వాళ్ళకి చిన్న పాయింట్ కూడా తెలియాలి. తెలిస్తే ఆ థ్రిల్లే వేరు, ఆ క్లారిటీ వేరు. ఆ క్లారిటీతో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆనందంగా రాస్తాం. ఇప్పుడు రండి, సి డ్రైవ్ అంటే దిస్ పీసీ అని క్లిక్ చేయి. సి డ్రైవ్ కనిపించిందా? కనిపించింది. దాంట్లో టీసి అనే ఫోల్డర్ ఉందా? ఉంది. దాంట్లో బిన్ అనే ఫోల్డర్ ఉందా? ఉంది. ఆ బిన్ అనే ఫోల్డర్లో మనం ఇప్పుడు సేవ్ చేసిన ప్రోగ్రామ్ ఉందా? ఇదిగో ఫస్ట్ వన్ే ఉంది కదా, ఎస్పిసిపి1.సి ప్రోగ్రామ్ ఉంది. అయితే ఓ పని చేద్దాం, మళ్ళీ మన ఎడిటర్కి వద్దాం, ఎడిటర్కి వద్దాం. ఇది ఎడిటర్, ఆల్ట్ ఎంటర్ మ్యాక్సిమైజ్ చేయడానికి, ఆల్ట్ ఎంటర్. ఇదిగో ఎడిటర్. ఇప్పుడు ఏం చేస్తానంటే కంపైల్ చేస్తా, ఆల్ట్ ప్లస్ F9. కంపైలేషన్ అయిపోయింది, ఆల్ట్ F9 ఇవ్వగానే కంపైలేషన్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటున్నారు, ఎర్రస్ ఏమి డిస్ప్లే అవ్వలేదు కదా, అంటే మన మన ప్రోగ్రామ్ కరెక్ట్. ఎర్రస్ లేకపోతే మన రోబో ఏం చేస్తుంది మనకు తెలుసు కదా, రోబోని మంచిగా తయారు చేసింది కదా ఎవరు, డెనిస్ రిచ్. మన రోబో ఏం చేస్తుంది చెప్పండి రా, ఎర్రస్ లేకపోతే సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్లో కన్వర్ట్ చేసి డాట్ ఓబిజె ఫైల్ పెడుతుందని చెప్పాను కదా, ప్రూఫ్ ఏంటి సార్? చూద్దాం సార్, ఇదిగో ఇదిగో బిన్ ఫోల్డర్కి రండి. వచ్చావా, బిన్ ఫోల్డర్లో ఉన్నావా? ఉన్నా సార్. ఇదిగో ఎస్పిసిపి1.సి, ఇది సి ప్రోగ్రామ్, ఇది ఆబ్జెక్ట్ ఫైల్. పక్కనే పైన ఉంది చూడు, ఇప్పుడే క్రియేట్ అయింది ఎస్పిసిపి1. మౌస్ ఓవర్ చేసినప్పుడు చూసారా ఏమని వస్తుంది, టైప్ 3D ఆబ్జెక్ట్, సైజ్ 627 bytes అని చెప్పిస్తుంది. చూసారా క్లియర్? ఇంకోటి, అరే బంగారం జాగ్రత్త చూడండి, ఎస్పిసిపి1.సి ఫైల్ యొక్క సైజ్ చూడండి, 168 bytes అని చూపిస్తుంది. చూసారా, అదే దానిపైన మౌస్ ఓవర్ చేయి ఆబ్జెక్ట్ ఫైల్ మీద, డిఫరెన్స్ చాలా ఉన్నట్టుంది ఏంటి కదా, 168 bytes సార్, 627 bytes సార్. ఏమ పాయి దారుణం, ఏం జరుగుతూ ఉండాలి, 167 bytesా? ఇది ఏకంగా 6, మళ్ళీ ఒకసారి చూద్దాం మర్చిపోయినా, 627 168 అనుకుంటా అయితే, 627 పోనీలే, 627 bytesా? ఏమి రా చిట్టి బాబు, ఏమి చేస్తా ఉన్నావు, 168 bytes కాస్త 620 bytes, 27 bytes చేసినావా? నేను రాసిన కూడా యాజ్ టీస్ కన్వర్ట్ చేసి రావచ్చుగా, ఏమి రా సిట్టి బాబు, ఏమి రా లాభం నీ వల్ల అని అనకుండా, మనం రాసిన కూడా ఎప్పుడు కూడా మనకి ఈజియెస్ట్ వేలో రాయడానికి డెనిస్ రిచి ప్రొవైడ్ చేసిన ఒక వే అయితే, నువ్వు రాసిన కొన్ని చాలా మోడిఫికేషన్స్ చేస్తుంది, నువ్వు రాసిన కోడ్ని సమ్ మోడిఫికేషన్స్ కూడా చేస్తుంది. అందుకని తెలియకుండా కోడ్ కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యిద్ది. మనం ఎప్పుడైనా సరే చూసుకో, సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్లో కన్వర్ట్ అయ్యాక సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక ట్విస్ట్ ఇవ్వనా చెప్తా, ఇంతవరకు క్లియర్ కదా, క్లియర్గా అర్థమైంది కదా, ఎందుకు ఎక్కువ సైజ్ సార్? నీ కోసం, సిచ్యువేషన్ సాంగ్, నీ కోసం నీ కోసం అని ఒక సిచ్యువేషన్ సాంగ్ ఉంది, అట్లాగా నీ కోసం మన రోబో ఎక్స్ట్రా కోడ్ కూడా రాస్తుంది. ఉన్న కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచకుండా యాక్చువల్ పర్ఫెక్ట్గా రన్ అయ్యే కోడ్లా కొద్దిగా మార్చిద్ది. మరి ఇది ఎందుకు సార్ అంటే, ఇది ఈజీ కోసం, అది ఎందుకంటే నిన్ను హైడ్ చేసి నీకు తెలియకుండా కొన్ని ఎక్స్ట్రా పనులు చేస్తుంది పాపం కంపైలర్. అలా డిజైన్ చేశాడు కంపైలర్ని డెనిస్ రిచ్. ఇదితో బాగుంది కదా, థ్యాంక్ యూ. అయితే ఆబ్జెక్ట్ ఫైల్లో ఎక్స్ట్రా కోడ్ ఉంటుందా సార్, మనం రాసేదానికంటే ఎక్స్ట్రా ఉంటుందా?
ఉంటుంది గ్యారంటీగా, ఎందుకంటే ఇది ఈజియెస్ట్ వే కోసం ఈ స్టైల్ ప్రొవైడ్ చేశాడు. నీకెందుకు ఈ హైట్ అంటే హైట్ ఇంటర్నల్గా యాక్చువల్గా రాసేవే చెప్పాలంటే చాలా చెప్పాలన్నమాట, దీన్ని బట్టి చాలా కూడా రాయాలంట అనమాట మనం. అంటే ఇది ఒక హింట్ లాగా షార్ట్ కట్స్ లాగా ఇస్తాడు, ఆ షార్ట్ కట్ని ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడు, నీకు చెప్పాలంటే షార్ట్ హ్యాండ్ అనే ఒక ఇది ఉంది, దీన్ని న్యూస్ రీడర్స్ న్యూస్ రైటర్స్ యూజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎవరు, మన జర్నలిస్ట్ యూజ్ చేస్తుంటారు. జర్నలిస్ట్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ ఉంటారు. షార్ట్ హ్యాండ్ అంటే ఒక వర్డ్కి ఒక చిన్న లెటర్ ఉంటుంది, ఒక వర్డ్కి ఒక చిన్న లెటర్ ఉంటుంది, అవునా, ఇంకో వర్డ్కి ఇంకో చిన్న లెటర్, అది నేర్చుకున్నాం అనుకో. నేను ఒకసారి వెళ్ళాను, ఒక 2-3 డేస్ వెళ్ళాను, అందుకని చిన్న క్లారిటీ. ఏముంటాయంటే షార్ట్ కట్ అనమాట. ఇప్పుడైతే జస్ట్ ఫోన్ ఇక్కడ దగ్గర పెడుతున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఎవరైనా ఒక రాజకీయ అక్కడ మాట్లాడుతూ ఉంటే రికార్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు ఎక్కువగా, ఇప్పుడు కూడా కొన్ని దగ్గర ఉన్నాయి, ఒకప్పుడు మొత్తం అప్పుడు ఫోన్లు రికార్డింగ్స్ అని ఇలాంటివి ఉండేవి కాదు, ఈజీగా ఉండేది కాదు రికార్డ్ చేయడానికి వీలుగా. అందుకని ఒక బుక్ ఉండేది, ఒక పెన్ ఉండేది, లేదా పెన్సిల్ ఉండేది. ఆ పెన్సిల్తో ఫాస్ట్ ఫాస్ట్గా ఏం చేస్తారంటే వాడు చెప్పిన వర్డ్స్ని స్పీచ్ ఇస్తూ ఉంటే వీళ్ళు రాసేస్తూ ఉంటారు. అట్లా నువ్వు కనుక ఆ షార్ట్ హ్యాండ్ చూసావనుకో, ఆ షార్ట్ హ్యాండ్ నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీకు ఈజీగా ఉండదు. షార్ట్ హ్యాండ్ చూడంగానే నువ్వు స్పీచ్ కూడా ఇవ్వగలవు షార్ట్ హ్యాండ్ చూసి, అవునా. అలాగే ఇది షార్ట్ హ్యాండ్ లాంటిది అనమాట 1.C ప్రోగ్రామ్. దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి పర్ఫెక్ట్గా మార్చుకుంటుంది అనమాట ఇంటర్నల్ ఆబ్జెక్ట్ కోడ్ అంటే మిషన్ కోడ్కి దగ్గరగా, అర్థమైనా. అందుకని సైజ్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది, అది మాత్రం పక్క. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ మనం మన ప్లేస్కి పోదాం, మన ఎడిటర్ దగ్గరికి పోదాం. ఎడిటర్ గారు, ఎడిటర్ గారు, నేను ఇంకా ప్రోగ్రామ్ చేయాల్సింది ఉంది. అప్పుడు ఈ బ్లూ కలర్ స్క్రీన్ మీద ఇలా క్లిక్ చేసాక ఆల్ట్ ఎంటర్ టైప్ చేస్తే మ్యాక్సిమైజ్ అయిందా? ఇప్పుడు చెప్పండి రా, ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అయిందా అవ్వలేదా? జనరేట్ అయిపోయింది సార్. అయితే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నువ్వు? ఆబ్జెక్ట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయాలి. ఇంకా పూర్తిగా మిషన్ కోడ్లో కన్వర్ట్ అవ్వాలనేది. ఏదైతే ఆబ్జెక్ట్ కోడ్ ఉందో అది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ కాదు. దాంట్లో కూడా ఇంకా కోడింగ్స్ మిస్సింగ్ కోడింగ్స్ ఉంటాయి, ఇంకా రిక్వైర్డ్ కోడింగ్ కావాలి, అర్థమైందా? అప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్ F9 అని, నీకు తెలుసో లేదా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, అవుట్పుట్ కూడా వచ్చేసింది. అవుట్పుట్ చూస్తారా? అవుట్పుట్ చూడడానికి ఆల్ట్ F5, అది అవుట్పుట్ 10, 20, 30 అంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సార్ ఎగ్జిక్యూట్ అయిందంటే దీన్ని బట్టి మీరు అనుకున్నట్టు ఆబ్జెక్ట్ కోడ్ కాస్త పూర్తిగా మిషన్ కోడ్లో కన్వర్ట్ అయిందేమో, పూర్తిగా ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్లోకి కన్వర్ట్ అయిందేమో, ఈజ్ ఇట్ ట్రూ? ఎస్. సార్ నేను ఆ ఫైల్ చూడొచ్చా ఒక్కసారి ప్లీజ్? ఎస్, పోయినా? అరే చూడొచ్చురా భాయ్, దానికి రిక్వెస్ట్ చేసి చూడండి, ఎవరు చెప్పారు నీకు? చూడొచ్చు, చూస్తామన్నట్టు ఇక్కడ చూడు. ఇదిగో మన సి ప్రోగ్రామ్, ఇదిగో మన డాట్ ఓబిజే ఫైల్, 3D ఆబ్జెక్ట్ ఉంది కదా ఆబ్జెక్ట్ ఫైల్, సి ఫైల్ ఉంది కదా సి ఫైల్, ఇది దీని ఎక్స్టెన్షన్ .c, దీని ఎక్స్టెన్షన్ .obj, దీని ఎక్స్టెన్షన్ .exe ఉంటుంది, అర్థమైందా? చూడండి, అప్లికేషన్ అనే టైప్ వస్తుంది, టైప్లో అప్లికేషన్ అని వస్తుంది, అది .exe ఫైల్. టైప్లో 3D ఆబ్జెక్ట్ అని వస్తుంది, అది ఆబ్జెక్ట్ ఫైల్. టైప్లో సి ఫైల్ అని వస్తుంది, అది సి ఫైల్. దీన్ని కంపైల్ చేస్తే ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అయింది, దీన్ని ఈఎక్సీ ఫైల్లో కన్వర్ట్ చేస్తుంది కంపైలరే, మళ్ళీ రోబోనే. సార్ కంట్రోల్ F9 ఇస్తే ఆ రోబో ఏం చేస్తుంది సార్? సేమ్ టు సేమ్ రోబో కంట్రోల్ F9 ఇస్తే పరిగెత్తుకొని వచ్చి డాట్ ఓబిజే ఫైల్ని కాస్త, అర్థమైందా, డాట్ ఈఎక్సీ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది ఈ రోబోని, సేమ్ రోబోని. ఒక పని చేద్దాం, కానీ పిలిచిన పద్ధతి వేరు. ఇందాకలు ఇచ్చింది ఏంటిది, ఆల్ట్ ప్లస్ F9 కదా, అప్పుడు కంపైలేషన్ చేసింది కదా సేమ్ కంపైలర్, అవునా కదా? ఇప్పుడు అదే కంపైలర్ని వేరే విధంగా పిలిచినాం, కాల్ చేసాం, వేరే విధంగా పిలిచావు, ఏంటది ఇది ఎలా? ఓకే, ఇది కమాండ్ ఏమి ఇచ్చావు? కంట్రోల్ F9. సారీ, వాట్ హ్యాపెన్? ఇక్కడ ఇద్దాం లేకపోతే ఏమని ఇచ్చావు కమాండ్?
CTRL plus F9. ఇందాకల కమాండ్ వేరు, ఇప్పుడు కమాండ్ వేరు, అవునా కాదా? ఈ కమాండ్ ఇస్తే వెంటనే కంపైలరే డాట్ ఓబీజే ఫైల్ ఉందా అని వెతుక్కుంటుంది. ఆల్రెడీ ఉంటే ఉంటే డాట్ ఓబీజే ఫైల్ ఉంటే వెంటనే దాన్ని ఇక్కడ ప్లేస్ లేదు కానీ డాట్ ఈఎక్సీ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇలా ఊహించుకుందాం, ఇంకో ఫైల్ ఇక్కడ ఎక్కడో రాద్దాం అర్థమయ్యేటట్టు. ప్లేస్ లేదు కాబట్టి తక్కువ దీంట్లో రాస్తున్నాం. ఆ ఫైల్ నేమ్ కూడా ఇలానే ఉంటుంది, వన్ డాట్ ఓబిజే అండ్ వన్ డాట్ ఓబిజే అని కన్వర్ట్ చేస్తే వన్ డాట్ ఈఎక్సీ ఫైల్గా కన్వర్ట్ అయింది. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ వన్ డాట్ ఈఎక్సీ ఫైల్లోకి ఎస్ ఆబ్జెక్ట్ కోడ్లో ఉన్న కోడ్ అంతా ట్రాన్స్లేట్ అవ్వడం, అది కాకుండా మన ప్రోగ్రామ్కి కావలసిన చాలా లైబ్రరీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ మీనింగ్ అదే, మన ప్రోగ్రామ్కి కావలసిన కొన్ని లైబ్రరీస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసావు. హ్యాష్ ఇన్క్లూడ్ 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 చేసావు. ఏంటది ఎస్టిడిఐఓ డాట్ హెచ్ కోనే డాట్ హెచ్ అని రాసావా? అవి ఎప్పుడు ఇంక్లూడ్ అవుతాయి తెలుసా? నువ్వు కంట్రోల్ F9 ఇచ్చినప్పుడు కంపైలర్ విత్ సపోర్ట్ ఆఫ్ సమ్ అదర్ కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ అంటే తర్వాత చెప్తా, విత్ సపోర్ట్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్ ఈ లైబ్రరీస్ ఎక్కడుంటాయి అక్కడికి వెళ్ళి డాట్ ఓబీజే ఫైల్లో ఈ లైబ్రరీస్ అన్ని ఉండవు. ఏవో కొత్త లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసావు ఇక్కడ. ఇంక్లూడ్ ఇంక్లూడ్ అని రాసావు కదా, నీకు అర్థం కాకపోయినా పర్లే, ఇంక్లూడ్ ఇంక్లూడ్ అని రాసావు కదా, ఏదో ఇంక్లూడ్ చేయమని చెప్తున్నావు. ఆ ఇంక్లూడ్ అనేది ఇక్కడ జరగదు. ఎక్కడ జరగదు? ఆబ్జెక్ట్ ఫైల్లో ఇంక్లూడ్ అయి ఉండదు, మన కోడ్ మాత్రమే ట్రాన్స్లేట్ అయి ఉంటుంది కొద్దిగా వేరేలాగా. ఇది షార్ట్ హ్యాండ్ లాగా అయితే అది ఫుల్ ఫ్లెజ్డ్గా వర్డ్స్ లాగా కన్వర్ట్ అయినట్టు లెక్క, అర్థమైందా? సో సోర్స్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ అవ్వడం అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉండకుండా సమ్ మాడిఫికేషన్స్ జరుగుతాయి. అండ్ ఏవైతే లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసుకుంటామో నీ ప్రోగ్రామ్లో, కొన్ని లైబ్రరీస్ వాడతావు ఇంక్లూడ్ చేస్తావు, అర్థమైందా? ఏవైతే లైబ్రరీస్ ఇంక్లూడ్ చేస్తున్నావో ఆ లైబ్రరీస్ ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ఓ రకంగా చెప్పాలంటే ఇలా హ్యాష్ ఇంక్లూడ్ లాంటి స్టేట్మెంట్ ఇక్కడ ఉంటుంది, అర్థమైందా? కొద్దిగా మాడిఫై, అది తర్వాత చెప్తా. హ్యాష్ ఇంక్లూడ్ లాంటి స్టేట్మెంట్సే ఉంటాయి విత్ స్మాల్ మాడిఫికేషన్స్, అంతే తప్ప కావలసిన లైబ్రరీస్ ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ఆ కావలసిన లైబ్రరీస్ ఇంక్లూడ్ అయ్యేది ఎప్పుడు తెలుసా? కంట్రోల్ F9 ఇచ్చినప్పుడు ఈ కావలసిన లైబ్రరీస్ ఉండే ప్లేస్ వేరేది ఉంటుంది, అక్కడ నుంచి లైబ్రరీస్ని తెచ్చుకొని అది ప్లస్ మనం రాసిన కోడ్ మిక్స్ అయ్యి డాట్ ఈక్స్ ఫైల్ జనరేట్ అవుతుంది. అందుకని డాట్ ఈక్స్ ఫైల్ సైజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, దీంట్లో వేరే లైబ్రరీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అందుకని, అర్థమైందా? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, కొంచెమైనా ఏమైనా అర్థమైందా? ఒకటి మాత్రం అర్థమైంది, కంపైల్ చేస్తే డాట్ ఓబీజే ఫైల్ జనరేట్ అయితే దాంట్లో ఆబ్జెక్ట్ కోడ్ ఉంటుంది, కంట్రోల్ F9 కనుక ఇస్తే డాట్ ఈక్స్ ఫైల్ జనరేట్ అయితే, అర్థమైందా? ఈ డాట్ ఎక్స్ ఫైల్లో ఉన్న కోడ్ ప్యూర్ ఎగ్జిక్యూటబుల్ కోడ్, మిషన్ కోడ్ అండ్ మిషన్ కోడ్ అనొచ్చు లేదా లో లెవెల్ కోడ్ అనొచ్చు, అండ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఎందుకని ఎగ్జిక్యూటబుల్ కోడ్ అంటానో తెలుసా? ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్, మొత్తం కోడ్ ఇందులో ఉంటుంది. ఏవైతే ఏవో లైబ్రరీస్ ఏవో అంటున్నాను కదా, అంటే అంటే తెలియదు కదా మీకు, కొద్దిసేపు ఆగితే తెలుస్తుంది. కొద్దిసేపు అంటే మేబీ నెక్స్ట్ క్లాస్ ఇవాళ టైం అవుతుంది కాబట్టి లైబ్రరీస్ అంటే కూడా చెప్తా, అర్థమైందా? మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రతిదానికి తొందరపడమాకండి, ఓకేనా? మెల్లమెల్లగా చెప్తా, అప్పుడే కదా అందరికీ అర్థమయ్యిద్ది, ఇన్ డెప్త్ అర్థమయ్యిద్ది కదరా, అందుకని. ఇప్పుడు చెప్పండి నాన్న, టెల్ మీ, యా ఎస్ ఎస్ ఇప్పుడు చెప్పండి. కంట్రోల్ F9 కమాండ్ ఇస్తే అగైన్ కంపైలరే ఇన్వోక్ అయ్యేది, ఆ కంపైలర్ అనే ఆ చిట్టి ఈసారి చేసే పైన డాట్ ఓబిజే ఫైల్ డాట్ ఎక్స్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఉండేది మిషన్ కూడా, కాకపోతే అక్కడ కొన్ని మిస్ అయిన లైబ్రరీస్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి, మన ప్రోగ్రామ్కి అవసరమైన లైబ్రరీస్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి, కంట్రోల్ F9 అన్నప్పుడు ఇంక్లూడ్ అవుతాయి. డాట్ ఎక్స్ ఫైల్ ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్ అంటాను, ప్రూఫ్ ఏంట్రా అంటే దీంట్లో ఎక్కువ కోడ్ ఉంటుందని ప్రూఫ్ ఏంట్రా అంటే, ఇప్పుడు చూడు ఒకసారి సైజ్ చూద్దాం. అసలు ఇక్కడ చూడు 9 KB అంట, అవునా? ఇది చూడు నాన్న, సి ప్రోగ్రామ్ సైజ్ ఎంత, 1 KBనా? ఓకే, సారీ సారీ సారీ, డాట్ సి ప్రోగ్రామ్ సైజ్ 1 KB, ఇది కూడా 1 KBనే, కాకపోతే బైట్స్లో చూస్తే కరెక్ట్ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది, అవునా కదా? దానిపైన మౌస్ ఓవర్ చేయి, 168 bytes. ఆబ్జెక్ట్ ఫైల్ మీద మౌస్ ఓవర్ చేయి, 627 bytes. ఇప్పుడు చూడు ఇక్కడ కనిపిస్తుంది 9 KB అని, బైట్స్లో చూస్తావా? చూడు 8.56 KB అంట, కేబీలోనే చెప్పింది అది, చాలా ఎక్కువ. డాట్ ఎక్స్ ఫైల్ అంటే ఏవో లైబ్రరీస్ చాలా ఇంక్లూడ్ అయినాయి, ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దిస్ యాప్ కాంట్ రన్ ఆన్ యువర్ PC. వై డైరెక్ట్గా రన్ అవట్లేదు, యాక్చువల్గా అయితే డైరెక్ట్గా రన్ అయ్యేవి,
మరి ఎడిటర్ ని ఎలా డిజైన్ చేశాడేమో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా అయితే ఏంటంటే ఆ డాట్ ఎక్స్ఎంఎల్ డబుల్ క్లిక్ చేసాం అనుకో అవుట్పుట్ వచ్చేసేది. ఎడిటర్స్ లో రన్ అవ్వట్లేదు ఎందుకు ప్రియా, నీకు ఐడియా ఉందా? అంతకుముందు చూసావా మనం టర్బో 2 అవి ఇన్స్టాల్ చేసేవాళ్ళం అప్పుడు రన్ అయ్యాయి. ఓకే హలో గాట్ ఇట్? యా సార్, ఇది సార్, ఇది నేను టర్బో 3.2 ఇన్స్టాల్ చేశాను సార్. ఓకే ఇన్స్టాల్ చేస్తే అదే లైసెన్స్ అడుగుతుంది సార్, లైసెన్స్ కీ అని అడుగుతుంది. అయితే అదొద్దు, వేరే సాఫ్ట్వేర్ చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు 3.3.2 అనేది అవైలబుల్ లేదు సార్, అంటే చూశాను నెట్ లో నాకు ఎక్కడ కనపడలేదు. నేను ఇన్స్టాల్ చేసి 15 డేస్ అయింది ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ 15 or 12 డేస్ అంతే. నేను చూస్తాను ఒకసారి, నేను చూసి నీకు లింక్ అది ఒకసారి ఇన్స్టాలేషన్స్ కూడా చూపిస్తాను రికార్డ్ చేసి. ఓకేనా? అందరికి అర్థమైంది, అప్పుడు ఈజీ ఉంటుందిగా, ఇబ్బంది పడరు. ఓకే ఎస్ ఎస్. సో ఇప్పుడు కొంత అర్థమైనట్టేనా? ఇప్పుడు చెప్పండి, ఇంకొక విషయం నేను చెప్పలా, పూర్తిగా చెప్పలా, ఈ ఒక్క పాయింట్ తో క్లోజ్ చేద్దాం ఇవాళ క్లాస్. ఓకేనా? ఏంటది అంటే ఇంకా అర్థం అవ్వడం, ఈ గెట్ సిహెచ్ ఎందుకని అడగద్దు ప్రస్తుతానికి, జస్ట్ ఏ మూమెంట్ ఈ ఒక్క పాయింట్ చెప్పేస్తాను. దట్స్ ఇట్. ఇంకో విషయం, దీన్ని యూట్యూబ్లో పెట్టడం చాలా మంది పాపం నాకు రెండు వీడియోస్ని యూట్యూబ్లో పెడితే వాళ్ళు ఏదో పాపం ఫీల్ అయినట్టు, అందుకే నాకు పాపం అనిపించే ప్రతి ఒక్కరు మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఫ్రీ అనగానే ఎవరైనా సరే ఆశపడతారు కదా, సో నేను ఇది ఫ్రీ ఇవ్వట్లేదు, సి క్లాస్ పెయిడ్ కోర్స్ మాత్రమే. అది కూడా ఈ రికార్డింగ్ సెషన్స్ నేను సపరేట్గా దాచిపెట్టి ఎవరికైనా అవసరం అనుకుంటే, ఎవరైనా క్లాస్ మిస్ అయితే అప్పుడు షేర్ చేస్తూ ఉంటాను వాళ్ళ వరకు. అర్థమైందా? సో అట్లా ఉంటుంది తప్ప యూట్యూబ్లో పెట్టనిది. పెట్టిన ఒక బేసిక్స్ ఒక 4-5 వీడియోస్ అట్లా ఊరికినాయి, అందరికీ ఐడియా ఉంటుంది హౌ వి ఆర్ టీచింగ్. ఎందుకంటే చాలామంది టీచ్ చేస్తారు, ఆ టీచ్ చేసే పద్ధతి వేరు. ఇలా పాయింట్ బై పాయింట్ లైన్ బై లైన్ అర్థమయ్యడానికి ట్రై చేయడానికి చెప్పరు వాళ్ళు. ఏదో సీ వచ్చు నేర్చుకున్నామో అది మేము చెప్పాలి, డబ్బులు తీసుకోవాలి అని చెప్పేది ఎక్కువ ఉంటారు జనం. సో అట్లా మనది ఉండదు క్లాసు. ఓకే, అందుకని సీతోని పైథాన్తో ప్రస్తుతానికి, అర్థమైందా, ఇన్స్టిట్యూట్ నడుపుతున్నా. మిగిలిన చాలా కోర్సులు ఫ్రీ ఇవ్వబోతున్నా, అంటే పెయిడ్ కోర్స్ కూడా ఉంటేనే కదా మా ఇన్స్టిట్యూట్ నడపగలుగుతాం. ఇన్స్టిట్యూట్ నడిపితేనే కదా నేను అసలు ఫ్రీ కోర్సులు ఇవ్వగలుగుతా. సో అలా కూడా మీరు ఆలోచించాలి. మీరంటే మీ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరెవరో కొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు ఫ్రీ ఫ్రీ అనుకుంటున్నారు. వాళ్ళకి నేను బ్రతికితేనే కదా పక్కనే బ్రతికించగలను. ఫస్ట్ నేను అసలు క్లాసులు చెప్తేనే కదా నేను కొద్దిగా డబ్బులు గెయిన్ చేస్తేనే కదా మా పిల్లలు బ్రతకాలి, మన ఇన్స్టిట్యూట్ నడవాలి కదా, అప్పుడు కదా నేను ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వగలిగే ఫ్రీ ఇవ్వగలుగుతా. మన స్తోమతికి మించి ఇవ్వలేం కదా ఎప్పుడు. సో అట్లా, సో ఇస్తాను ఫ్రీ. ఎప్పుడు కోర్సెస్ ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. మన కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే ఒక రివల్యూషన్లా ఉండాలి ఇప్పటి నుంచి. మన సి మధు టెక్ స్కిల్స్లో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే అదర్ ఇన్స్టిట్యూట్స్తో బెస్ట్ టీచింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు కోర్స్ అవ మొత్తం ఫ్రీ, అది 4000 ఫీజ్ యాక్చువల్గా బయట మొత్తం ఫ్రీ ఇవ్వట్లా నేను ఇస్తున్నా కదా. సో అలా అలా ఫ్రీ ఉంది కదా, అలా కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్యాలెన్స్డ్గా చూడండి, రెండు కోర్సులు నేర్చుకోవచ్చు, ఒకటి ఫ్రీ కోర్సు ఒకటి పెయిడ్ కోర్సు, ఒక ఫ్రీ కోర్సు ఒకటి పెయిడ్ కోర్సు, రెండు నాలెడ్జ్ వస్తాయి. బయట అదే కనుక జాయిన్ అయితే ఎంత ఖర్చు అయింది? హైదరాబాద్ వెళ్ళి నువ్వు సీ నేర్చుకోవాలంటే ఎంత లేదన్నా 16000 అయింది మొత్తం కలిపి 2 నెలలకి. అర్థమైందా? ఎందుకంటే అక్కడ స్టేయింగ్కే వెళ్ళిపోద్ది, అవునా కాదు? సో ఎవరు అనుకుంటున్నారు పాపం ఫ్రీ ఇస్తానని, వాళ్ళకి చిన్న క్లారిటీ, వాళ్ళు అనుకోవడంలో ఏం తప్పు లేదు, మీరేం ఫీల్ అవ్వద్దు అనుకోవడంలో, జస్ట్ ఐడియా ఇస్తుంది, క్లారిటీ ఇస్తుంది అంతే. అది కూడా 10-20-30, 10-20-30 రెండు సార్లు అవుట్పుట్ వచ్చింది అంతే తేడా. అవుట్పుట్ వచ్చిందా లేదా? ఆల్ట్ F5 అది అవుట్పుట్ వచ్చింది. సో రన్ అయింది ఏంట్రా అంటే, రన్ అయింది ఏంటంటే ఆ ఈఎక్సీ ఫైల్ రన్ అయిపోద్ది, ఆ ఈఎక్సీ ఫైల్ రన్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది, ఇది జరిగేది. సో ఇప్పుడు చెప్పండి కంపైలర్ పని ఏంటి? అది ట్రాన్స్లేటరేనా? ట్రాన్స్లేటరే సార్. ప్రూఫ్ ఉందా? ఉంది, ఇదిగో సార్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇంత మంచి ప్రూఫ్ దొరికితే ఇంకేం కావాలి మాకు? అంటే కంపైలర్ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేసింది, ఆబ్జెక్ట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసింది. అందుకని కంపైలర్ ఎందుకురా అంటే హై లెవెల్ టు మిషన్ అని అనకుండా, అర్థమైందా, సింపుల్గా వన్ లాంగ్వేజ్ టు అదర్ లాంగ్వేజ్ అంటూ ఉంటా. ఒకసారి ఆబ్జెక్ట్ కోడ్ టు మిషన్ కోడ్, ఒకసారి సోర్స్ కోడ్ టు ఆబ్జెక్ట్ కోడ్. జావాలో అయితే సోర్స్ కోడ్ టు బైట్ కోడ్ అనే కొత్త వర్డ్ వస్తుంది. బైట్ బైనరీ కాదు, బైనరీ అంటే మిషన్ లాంగ్వేజ్, బైట్ కోడ్ అనే కొత్త వర్డ్ వస్తుంది. అక్కడ కూడా కంపైలర్ వాడతాం జావాలో కంపైలేషన్ టైంలో. అట్లా కంపైలర్ ఎందుకు? ఇట్స్ అ ట్రాన్స్లేటర్ విచ్ ట్రాన్స్లేట్స్ వన్ లాంగ్వేజ్ టు అదర్ లాంగ్వేజ్. సమ్టైమ్స్ హై లెవెల్ లాంగ్వేజ్ టు ఆబ్జెక్ట్ కోడ్, సమ్టైమ్స్ ఆబ్జెక్ట్ కోడ్ టు మిషన్ కోడ్, సమ్టైమ్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ సోర్స్ కోడ్ టు బైట్ కోడ్,
అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కోలా కంపైలర్ యూజ్ చేద్ది మనకి, కానీ కానీ మనకు ఒక పాయింట్ అర్థమైతే చాలు ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూసావా ఇక్కడ అట్లా. సో ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఈ వీడియోని కూడా కుదిరితే షేర్ చేస్తాను, కుదిరితే షేర్ చేస్తాను, స్టార్టింగ్ క్లాసెస్ కదా షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు చూడండి, ఫాలో అవ్వండి, చదువుతూ ఉండండి, డౌట్స్ అడుగుతూ ఉండండి. ఇంకా క్లియర్గా ప్రతి ఒక్కటి అడుగుదాం. ఇప్పుడు తను మాధవ్ అడుగుతున్నాడు కదా డౌట్స్, అలా అడగండి మీకు డౌట్స్ వస్తే, అది గుడ్ థింగ్. అసలు అలా డౌట్స్ అడగాలి. డౌట్స్ అడిగితే ఏంటంటే ఒకవేళ మేము ఫ్లోలో మర్చిపోతాం ఒకసారి కాన్సెప్ట్ని, ఒకసారి ఫ్లోలో అంటే ఏంటంటే అలా చెప్పుకుంటే వెళ్ళిపోయి చిన్న కాన్సెప్ట్ మిస్ అయినాం అనుకో, అలా గుర్తు చేసినా చెప్తాం. మర్చిపో 99% మర్చిపోతే, ఇప్పుడు మర్చిపోతే నెక్స్ట్ క్లాస్ చెప్తా, బట్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. అలా డౌట్స్ అడిగితే ఇంకా ఇంటరాక్షన్ బాగుంటుంది, వినాలనిపిస్తుంది. వెరీ గుడ్. సో ఐఎమ్ గోనా క్లోజ్ ది సెషన్, బాయ్.